and sisters. My brothers and sisters. I love my country. ఏంటి శంకర్, ఎన్నడూ లేంది ఈరోజు? అది అదేంటంటే, కుక్కకి తిండేమన్నా పెట్టావా? అవునండి. దాన్ని స్నానం చేయించావా? అవును. మరెందుకు అరుస్తోంది? మీరు చెప్పినట్టు ఏం కాదని మీకు తెలుసు అనుకుంటాను. అది ఊరికి అరవడం లేదు. దేనికో అరుస్తోంది. అది చాలా కాలంగా జరుగుతున్న విషయమే. లేదు పురుషోత్తమ, యముడు భూమికి రావడాన్ని ముందు కనిపెట్టేది, చూసేది కుక్కలు మాత్రమేనే పెద్దలు చెప్తారు. రానివ్వు, ఎవరైనా సరే రానివ్వు. సుజాత. ఏంటండి చెప్పండి. బయటికి వెళ్ళి బండి వచ్చిందమ్మ చూడు. ఆ వస్తున్నా. మీకు తెలుసా, ఈ రోజు ఆయన కొత్త ఆఫీస్ లో జాయిన్ అయిపోతున్నారు, అందుకే ఈ హడావిడంతా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, ఇప్పుడు వచ్చేస్తారు, కాస్త వెయిట్ చేయండి. ఓకే, 10 నిమిషాలు వస్తాను. సరే, 10 గంటలకి కలెక్టర్ ఆఫీస్ లో ఒక మీటింగ్ ఉంది. ఏమండి, ఒక్క విషయం అడగనా మిమ్మల్ని, కలెక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన అక్కడ ఉంటారా? ఎవరు? ఎవరు నేను చెప్పాలా? అక్కడ మిమ్మల్ని టెన్షన్ పెట్టడానికంటూ ఒకళ్ళు ఉంటారు కదా, అదే మీ నాన్న. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా, అనవసరంగా ఇబ్బంది పెట్టకు. అవును, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఏంటమ్మా ఇంతసేపు ఎక్కడున్నావు? ఈ రోజు ఎంత లేట్ అయింది? మార్నింగ్ మార్కెట్ కి వెళ్లి వెజిటబుల్స్ కొనాలి, ప్రొవిజన్స్ కొనాలి, చేపలు కొనాలి, ఇంకా మందులు కొనాలి. తెలుసు తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు. లోపలికి వెళ్ళు, అయ్యప్పన్న నీకోసం వెయిట్ చేస్తున్నాడు. సరే. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడెక్కడికి వెళ్ళాలో నాకే కదా తెలుసు. ఈ ఇంటి అంతటినీ నేను ఒక్కదాన్ని చూసుకోవాలి. కలెక్టర్ ఆఫీస్ లో 5 ఏళ్ల క్రితమే రిటైర్మెంట్ తీసుకున్న డవాలి అయ్యప్ప గారు, ఆయన విషయాలన్నీ నేను ఒక్కదాన్ని చూసుకోవాల్సి వస్తుంది. ఇదిగో కూరగాయలు చేపలు, ఆయనతో పాటు రిటైర్డ్ అయిన ఇంకో 4 మంది ఉన్నారు. ఇదిగో స్వీపర్ సరోజిని, సెక్యూరిటీగా రిటైర్డ్ అయిన శంకర్ గారు, డ్రైవర్ పళని గారు, సెక్యూరిటీ అడ్విన్ మా తాతగారు, వీళ్ళందరినీ చూసుకోవాల్సింది. నేను ఒక్కదాన్ని కదా, పట్టుకోండి. అందుకనే కదా ప్రతి నెల జీతం ఇచ్చి మరీ ఈ అమ్మాయిని పెట్టుకున్నది. అలా మాట్లాడకండి, నేను కేవలం హోమ్ నర్స్ని. డబాలి అయ్యప్ప గారిని చూసుకోవడానికి ఆయన 2 పిల్లలు, ఏసీపీ జయదేవన్ గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశ్వనాథన్ నన్ను పనిలో పెట్టుకున్నారు. కానీ ఆ ఒక్క పనే నేను ఇక్కడ చేస్తున్నానా? ఉప్పు నుంచి పప్పుల వరకు అన్ని నేనే కొనాలి, కరెంటు, గ్యాస్, ట్యాక్స్ కట్టడం, బ్యాంక్ అన్ని పనులు నేనే చూసుకోవాలి. ఇలా ఇంట్లో 100 పనులున్నాయి. అందుకు జీతం బాగా దొరుకుతుంది కదా? నిజమే, కానీ దానికి జీతం ఇచ్చేది మీరు కాదుగా, ఆయన పిల్లలే కదా. సమాజంలో పెద్ద పదవిలో ఉన్నటువంటి 2 పిల్లలు, కానీ తండ్రిని మాత్రం చూసుకోలేరు. ఆ పిల్లల స్టేటస్ కొంచెం కూడా తగ్గకూడదనే ఈ బంగ్లాని రెంట్కి తీసుకుని వాళ్ళకిచ్చారు. నాన్నకి నచ్చిన వాళ్ళని ఇక్కడ పనిలో పెట్టుకున్నారు, జీతాన్ని మాత్రం వాళ్ళే ఇస్తున్నారు. ఇదే కదా అసలు నిజం. నానా వస్తున్నా. 1 సంవత్సరం నుంచి కెనడా వెళ్ళటానికి వీసా కోసం నేను ఎదురు చూస్తున్నాను. మొత్తానికి భలేదే. ప్రెషర్ నార్మల్ గానే ఉంది. నాన్న, ఏ నాన్న నన్ను అస్సలు తిట్టడం లేదు.
నిన్నింటికి వెళ్ళగానే అమ్మ నాతోటి రేపు వెళ్తే చాలు అంది. తన సంతోషం కోసమే నేను తనకి నేనేం చెప్పలేదుగా. చెప్పకపోవడమే నాకు బాధగా ఉంది. ఈరోజు మీరు కలెక్టరేట్కి వెళ్లే తీరాలా? ఎందుకమ్మా? కమిషనర్ జయదేవన్ సార్ ఈరోజు చార్జ్ తీసుకోబోతున్నారు కదా. సూర్యచంద్రుల్లా నాకిద్దరు మగపిల్లలున్నారు, ఒకడు పోలీస్ కమిషనర్, ఇంకొకడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. మీకు అది సంతోషంగా అనిపించట్లేదా? వయసు పై పడడం వలన కన్న తండ్రి జీవితంలో చీకటిని రానివ్వకుండా పగలు వెలుగుల పెద్ద కొడుకు, రాత్రిల్లో వెన్నెలలాగా నా చిన్న కొడుకు. కానీ ఏమైంది నాన్న? ఏమీ లేదు. పెద్ద కూరపాడు కొండా కొడుకు కుమారికి ఇల్లు కట్టడానికి లోన్ ఇప్పిస్తానని మన కలెక్టర్ గారు అన్నారు. వానాకాలం రాబోతుంది కదా, ఇల్లు కూరవకుండా వాళ్ళు అందులో ఉండాలి కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. పురుషోత్తమా, బండిని కాస్త ఆపు. ఎన్ని రోజులని దాన్నే చూస్తూ ఉంటారు, మనసులో నుంచి పోవడం లేదు. భాస్కర్కి సంబంధించిన జ్ఞాపకాలు, చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నాడు వాడు, లైన్ మ్యాన్ భాస్కర్. నమస్కారం. అయిపోనా? నమస్కారం. మీరు వచ్చి చాలాసేపు అయిందా? ఉదయాన్న వచ్చామయ్యా. 1.5 సంవత్సరంగా వస్తున్నాం ఒక చిన్న లోన్ కోసం. ఈరోజు ఇస్తాం రేపు ఇస్తాం అంటున్నారు కానీ ఇస్తారో లేదో కూడా తెలియడం లేదయ్యా. ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనయ్యా. మే ఐ కమ్ ఇన్ సార్? ఏంటి అప్ప, ఏంటి విషయం? ఏమి లేదు సార్, ఒక లోన్ విషయం. కుమార్ గారి అబ్బాయి బయట ఉన్నాడు. అది రెడీ చేశాం కదా, సెక్షన్లు ఇస్తే సరిపోతుంది. కృతజ్ఞతలు సార్. నువ్వు అడిగే ఎలాంటి సహాయమైనా నేను చేస్తాను. నువ్వంటే నాకు అంత ఇష్టం. రిటైర్డ్ అయ్యి ఇన్ని సంవత్సరాలైనా ఈ యూనిఫామ్ వేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే ఇక్కడికి వస్తావు, అందరికీ సహాయం చేస్తూ ఉంటావు, అది నేను చూస్తూనే ఉన్నాను. ఈ వేషం నుండి నేను బయటికి రాలేకపోతున్నాను సార్. గత 40 ఏళ్లుగా నా ఒంటి మీద ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి సార్. ఈ యూనిఫామ్ లేకపోతే నేను లేను సార్. ఉంటాను సార్. సరే, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా సార్? ఆయన మీ నాన్నగారు కదా. అన్నా ఇదిగో ఉన్నారు. అయ్యప్పన్న, ఏంటి ఎక్కడికొచ్చి కూర్చున్నారు? మేము ఎంతగా వెతుకుతున్నామో తెలుసా? ఏంటి విషయం? మేము కలెక్టర్ గారిని చూసాం. రోడ్డుని వెడల్పు చేయడం కోసం కాలనీని ఖాళీ చేయాలని కలెక్టర్ గారు చెప్పారు. కాలనీ పక్కనే ఈ రోడ్డు ఉన్నందువల్ల దాన్ని వెడల్పు చేయడం కోసం కాలనీ మొత్తం ఖాళీ చేయాలని చెబుతున్నారు. కొన్ని రోజుల్లోనే మొత్తం నోటీసులు ఇస్తామని చెప్పారు. దగ్గర దగ్గర అక్కడ 100 కుటుంబాలకు పైగా ఉన్నాయి. తెలుసు, నాతో ఉన్న శంకర్ కూడా అక్కడే ఉన్నాడు. అన్నీ 400-300 స్క్వేర్ ఫీట్ ఇళ్లే, అక్కడి నుంచి ఖాళీ చేసి మేము ఎక్కడికి వెళ్ళాలి? అయ్యప్పన్న, మీరు కొంచెం పిల్లల్ని చూసుకుంటే. నేను చూస్తాను, మీరు వెళ్ళిరండి.
చెప్పు విశ్వ, నేను ఆఫీసులోనే ఉన్నాను. అలాగేరా. నా తమ్ముడు విశ్వనాథ్. తెలుసు సార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశ్వనాథ్ గారు. సార్ నేను వెళ్ళొస్తాను సార్. హలో సార్. రా. నేను పొద్దున మీకు ఫోన్ చేశాను, దొరకలేదు. ఈరోజు జాయినింగ్ డే కదా, కాస్త బిజీ అంతే. వదిన పిల్లలందరూ? సుజాత ఇంట్లో ఉంది, పిల్లలు హాస్టల్లో ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నావు? అందరూ బాగున్నారు. చూడు విశ్వ, ఉదయానే నా మూడు పాడయింది. అర్థమైంది, పొద్దున కలెక్టరేట్ లో నాన్నగారిని కలిసి ఉంటారు అంతే కదా. సరిగ్గా చెప్పావు. అతను ఇక్కడికి వచ్చుడకూడదు. రిటైర్ అయిన తర్వాత కూడా ఆ యూనిఫామ్ వేసుకుని కలెక్టరేట్ వస్తున్నాడు, పని చేస్తున్నాడు, ఎంత బాధాకరంగా ఉంది తెలుసా. అందుకనే అందరూ అతన్ని పెచ్చోడు అంటున్నారు. లేకపోతే మనమే అతన్ని పెచ్చోడిని చేసేద్దాం. ఎలా? రూలింగ్ పార్టీ, అందులో హోమ్ మినిస్టరు కూడా మన చేతిలోనే. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక డాక్టర్ అతన్ని చెక్ చేసి తీరాల్సిందే. అక్కడి నుంచి ఒక సర్టిఫికేట్ దొరికితే అతను నిశ్చయంగా పిచ్చివాడే. ఐడియా అయితే చాలా బాగుంది. రోజునే ఇందులో ఉప్పు చాలా తక్కువ ఉందమ్మా. ఇంకేమి, చిన్న వయసు కాదు, షుగర్ ప్రెషర్ అన్ని ఉన్నాయి. నాకు కొంచెం కూడా లేదు. అంతకన్నా పెద్ద జబ్బే ఉందా? బ్రీతింగ్ ప్రాబ్లం. అది చలికాలంలోనే వస్తుంది. అది కరెక్ట్. అంజలి పాప, జీతం రోజు వచ్చేసిందా? ఓ, 1వ తారీఖు రానివ్వండి శంకర్ అన్నయ్య. ఎందుకే జీతం గురించి చూస్తున్నారు? పెన్షన్ వస్తుంది కదా, గార్డెనర్ గా పనిచేసిన దానికి. అందుకాదమ్మా. ఏంటి? కాలనీలో నాకు గ్యారేజ్ ఉంది కదా, అక్కడ ఒక చిన్న రిపేర్ ఉంది. వర్షకాలం వస్తోంది కదా, జీతాన్ని ఎక్కువ చేసుకుంటేనే అప్పుడే పని అవుతుంది. రాజీ ఎప్పుడు పిలుస్తూ ఉంటుంది. ఆయన తోటి 2 రోజులు వెయిట్ చేయమని చెప్పాను. అరే, మీరేంటి ఏం మాట్లాడటం లేదు? ఈ రోజు ఏమైనా ఎక్కువగా తీసుకున్నారా? నేను 2 బెగ్లే తాగానమ్మా. ఎక్కువగా మాట్లాడదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మీరు ఫోన్ చేయని, నేను వచ్చేస్తానన్నాడు. నువ్వు వెళ్ళి ఎక్కడున్నాడో చూసరమ్మా. సరే, మీరు తింటూ ఉండండి. అయ్యప్పన్న దయ వల్ల మనం ఎలాంటి కష్టం లేకుండా బతుకుతున్నాం. లేదంటే ఏదైనా అనాథాశ్రమానికి వెళ్ళి చచ్చిపోయి ఉండేవాళ్ళం. నానా, ఏంటి ఇదంతా, ఏం చూస్తున్నారు? పాత గవర్నమెంట్ ఆర్డర్ కాపీ. చాలా ఏళ్ల క్రితం చిత్తూరు కలెక్టర్ దగ్గర నేను దవాలీగా ఉండేవాణ్ణి. అప్పుడు ఒక కలెక్టర్ గారు ఉండేవారు. ఆయన పేరు రామలింగం గారు, తమిళ ఆయన. నివాసం ఉంటున్న వాళ్ళని వేరే చోటుకు మార్చడానికి ఉత్తర్వులు జారీ చేశారు. ఇది కొద్ది చదువు. ఏ, మీరు చదవలేకపోతున్నారా? నా వల్ల కావట్లేదు, అంతా ఏదోలా కనపడుతుంది. మీకు కళ్ళు జోడు పెట్టుకోవాల్సిన సమయం వచ్చేసింది. 65 ఏళ్ళు వస్తున్నాయి కదా. ఇంతవరకు నాకు ఏ సమస్య లేదు కదా. అలాగే ఏదన్నా కళ్ళకు సమస్య వస్తే కళ్ళజోడు పెట్టుకుంటే సరిపోతుంది. కళ్ళ చూపు నుండి వెళ్లకుండా చూసుకోవాలి. ఆత్మ యొక్క జ్ఞాన దృష్టినే వెళ్లకుండా చూసుకోవాలి. సంవత్సరం ముకుందపురం తాలూకు మేలూరు కిలకాంపట్టి గ్రామం రెవెన్యూ 165. చాలు చాలు చాలు. ఈ ఉత్తర్వులని ఆ రోజు కలెక్టర్ గా ఉన్న నారాయణమూర్తి గారు నాకిచ్చారు. ఇందులో నీకేమైనా అర్థమైందా? లేదే. 1957లో ఆంధ్ర ల్యాండ్ కన్సర్వేషన్ యాక్ట్లో రూల్ 11 సబ్ రూల్ ఏ ప్రకారం ఈ రెవెన్యూ ఒక జిల్లాకి అధికారిగా ఉండేది కలెక్టరే. కలెక్టర్ని ఎప్పుడు కాపాడుతూ ఉండే రక్షక భటుడే దవాలి. 40 ఏళ్లుగా జీవించిన నా దవాలి జీవితం, ఎంతోమంది కలెక్టర్తో పనిచేసిన అనుభవం, అలాగే అన్ని విషయాలు తెలుసుకోవాలని నాలో ఉన్న ఆవేశం చాలా విషయాలని నేను నేర్చుకునేలా చేసింది. ఇప్పుడు ఆ పని నుండి నేను బయటపడలేకపోతున్నాను. అయ్యప్ప అనే వ్యక్తి లేకుండా పోయి దవాలి అయ్యప్ప అనే వ్యక్తిగా బతుకుతూ ఉన్నాను. అయ్యప్ప కన్నా గొప్పవాడు దవాలి అయ్యప్ప.
ఎవరిని కించపరచడానికి వేదనపరచడానికి నేను ఇలా తయారవ్వలేదు. రిటైర్ అయిన తర్వాత యూనిఫామ్ వేసుకుని తిరగకూడదని నాకు తెలుసు, కానీ ఈ యూనిఫామ్ లేకపోతే నేను లేను. ఈరోజు మీరు కలెక్టర్ ఆఫీస్లో జయదేవన్ సార్ని చూశారు కదా? వాడికి కోపం వచ్చింది. తక్కువ కులంలో పుట్టడం వల్ల పెద్ద పెద్ద జమీందారులందరికీ సలాం చేసి వ్యవసాయం కోసం జీవితం మొత్తాన్ని త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన వాడే నేను. దేవుడు ఈ లోకానికి ఎంతో మేలు చేశాడని నేను ఎప్పటికీ నమ్ముతూనే ఉంటానమ్మా. అవన్నీ నన్ను వదిలిపెట్టి వెళ్లకుండా దేవుడిచ్చిన వరప్రసాదమే ఈ ప్రభుత్వ ఉద్యోగం. హరి, ఎవరు రా, లోపలికి రా. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎవరికీ కూడా ఒక చిన్న ద్రోహం కూడా చెయ్యని వాడు. దేన్ని చూసినా ఆశించకుండా, ఎన్నటికీ లోకం మీద ఆధారపడకుండా, సుఖము దుఃఖము ఎన్నటికీ నిలబడవని తెలిసి వాటి మీద మనసు ఉంచని వాడు దేవుడితో సమానమైన వాడు. ఎటువంటి మరణము వాణ్ణి జయించలేదు. ప్రతి సంవత్సరం దీపావళి, సంక్రాంతి ఉత్సవాలు, గుళ్ళ ఉత్సవాలని, ఎండ వాన గాలి అన్నీ వస్తున్నాయి, కానీ నువ్వు మాత్రం రావటం లేదు. ఏంటి, మమ్మల్ని మర్చిపోయావా? లేదయ్య గారు, ఎలా మర్చిపోతాను? ఇంత విశాలమైన భూమిలో నడుస్తూనే ఉన్నాను. ఎంత నడిసినా ఎక్కడికి వెళ్ళాలని దారి తెలియట్లేదు. నువ్వు మంచి సమయానికే వచ్చావు. నేను మంచి పని మీద వెళుతున్నాను. నువ్వు నన్ను ఆశీర్వదించు. నన్ను ఆశీర్వదించమంటున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నేను ఆశీర్వదించమంటుంది నీ అయ్యప్ప దవాలి. నువ్వు నాశనమైపోతావు, సర్వనాశనమైపోతావు. చేతులు కళ్ళు పడిపోతాయి, జీవ చరిత్రం సమాప్తమైపోతుంది. చాలు 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 చాలు. ఇదిగో బాగుండవు, నువ్వు బాగుండవు, నువ్వు సర్వనాశనమైపోతావు, ఎప్పటికీ బాగుండవు. నీ తల పగిలిపోతుంది, నువ్వు సర్వనాశనమైపోతావు, నాశనమైపోతావు, నీ కుటుంబం కూడా బాగుండదు. అబ్బా, నేను చాలా భయపడ్డాను. ఎందుకమ్మా భయపడుతున్నావు? వాళ్ళు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, ఒకప్పుడు ఉండేవాళ్ళు. వాళ్ళ వంశంలో చివరి వాడే ఇతను. అడవి జాతి మనిషి ఆయన? లేదు, మన ఊళ్ళోనే ఉంటున్నాడు. అక్కడ ఇక్కడ తిరుగుతూ దొరికింది తింటూ జీవితాన్ని గడుపుతున్నాడు. వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగానే ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ తిట్లే ఆశీర్వాదం అని అంటూ ఉంటారు. అందువల్లే అతను చెప్పింది ఏది జరగదు అని అంటాను. నేను ఇలాంటి దాన్ని మొట్టమొదటిసారిగా వింటున్నా. వాళ్ళ వాళ్ళు ఇప్పుడు లేరు. ఇక ఇతన్ని ఎప్పుడు మళ్ళీ చూస్తాను. హలో సార్, మేము బయలుదేరాం సార్. ఎన్ని గంటలకి? 9:30కా? సరే సార్, ఓకే. నానా, మీ రెండవ అబ్బాయి విశ్వనాథన్ సార్ కంట ఆసుపత్రిలో డాక్టర్తో మాట్లాడారట, 9:30కి అపాయింట్మెంట్ అట. జాగ్రత్తగా ఉండాలి, నా కొడుకు చెప్పిన డాక్టర్ కదా. కనిపిస్తుందా? కొద్దిగా. ఇప్పుడు? లేదు, ఏమి కనపడడం లేదు, బోజర బోజరగా కనపడుతుంది. ఇప్పుడు చదివి చూడండి.
ఇప్పుడు బాగా కనబడుతోంది. అయితే ఏ రాసిందో చదవండి. జరిగేదంతా మంచికే, జరుగుతూ ఉన్నది కూడా మంచికే, ఇక జరగపోయేది కూడా మంచికే. కనిపిస్తుంది కదా, సరే లేవండి. చూపులో ఏ సమస్య లేదు, కానీ స్పెక్స్ వేసుకోవాలి. అయితే మరి ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటారా? అవన్నీ తను చూసుకుంటుంది. సాయంత్రానికి మీ స్పెక్స్ వస్తాయి, ఇక మీరు వెళ్ళచ్చు. సరే వస్తానమ్మా. ఏంటి సంగతి, నాన్నగారు లేరా? ఉండారయ్యా, రా వెళ్దాం. ఐ హాస్పిటల్కి వెళ్ళారా? ఏమైంది? డాక్టర్ గారిని కలిశాను, కళ్ళజోడు రాసిచ్చారు. కళ్ళజోడు దొరకలేదా? తనెక్కడా? అదే అంజలి. తను ఏదో కొనాలని బయటికి వెళ్ళింది. నానా, నేను నిన్నటి నుంచి ఊర్లో జాయిన్ అయ్యాను. నిన్న కలెక్టర్ ఆఫీస్లో మిమ్మల్ని నేను చూశాను. నా పని బిజీలో మీతో మాట్లాడలేకపోయాను. పర్వాలేదు జయదేవ్, నీ పని గురించి నాకు బాగా. మీరెందుకు యూనిఫామ్ వేసుకుని కలెక్టరేట్ వెళ్తున్నారు? కొంచెం కూడా సిగ్గులేదా మీకు? ఏ ఊరుకోరా నానా, నా మాట విను. ప్రతి ఒక్కరూ మమ్మల్ని తిడుతున్నారు. అది కాదయ్యా. ఏంటి, అతను చెప్పింది కరెక్ట్ కదా? ఇక్కడ మీకు ఏ లోటు ఉంది? కొత్త ఇల్లు, కారు, డబ్బులు, ఏసీ, మళ్ళీ బ్యాంక్ అకౌంట్, మీతో రిటైర్ అయిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఒక ముసలాయనకి ఇంతకన్నా ఏం కావాలి? ఏం కావాలని అడుగుతున్నావా? ఒరే, మీరు చెప్పినవన్నీ నాకున్నాయి. సమయానికి భోజనం, వెళ్ళి రావడానికి కారు, అన్నీ ఉన్నాయి. ఇవేమీ కూడా నాకు వద్దురా. నాకు కావాల్సింది మీరిద్దరే, నా ఇద్దరు కొడుకులు, వాళ్ళ ప్రేమాభిమానాలు, నిన్ను పెంచి పెద్ద చేసిన నా ఇద్దరు కొడుకులు, నాకున్న రెండు కళ్ళలాగా. దీన్నే ఈ ప్రపంచం పిచ్చని చెప్తుంది. మీకోసం మేము మా ఫ్యామిలీని త్యాగం చేసుకోలేము. అన్నిటినీ వదిలేసి మాతో వచ్చి ఉండిపోండన్నావు, అది కూడా మీరు ఒప్పుకోవట్లేదు. ఆపరా. ఒక పోలీస్ కమిషనరు, ఒక పబ్లిక్ ప్రాసిక్యూటరు చేస్తున్న దురాగతాలని నాకు తెలుసురా. దొంగలు, పిక్ పాకెట్, రాజకీయ నేరస్తులని దండించడం మానేసి కోట్లలో లంచం తీసుకుంటూ ఇంట్లో తలెత్తుకుని బయట సిగ్గు సచ్చి నలుగురు ముందు తలదించుకుని తిరగడం నేను చూశాన్రా. ఈ పాత్రిక మనుషులందరూ ఇంతే. ఈ పాలిటిక్స్, అధికారాలన్నీ మన మంచికే కాక పేదవాళ్ళ మంచి కోసం కాదు, అది అర్థం చేసుకోండి. నానా, ఈ దేశం ఎప్పటికీ మారదు. తలరాత అదే ప్రభుత్వం, దోపిడీ చేసేవాడు దొంగ, హత్యలు చేసేవాడు, ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళు అప్పటికీ మారరు. మీరు కాస్త అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మార్చడానికి మనం ఎవరని చెప్పండి? చాలు, నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని మీరు ఇక్కడికి వస్తే నేను చాలా బాగానే ఉన్నానురా. మీకు చాలా వయసు అయిపోయింది నాన్నగారు. మనం ఒక మంచి డాక్టర్ని కలుద్దాం, అవసరమైతే కౌన్సిలింగ్ కూడా చేద్దాం. వద్దు, మీరు చెప్పిన రోగాలు, చెడ్డ గుణాలు నాతోనే ఉండనివ్వండి. ఎక్కడికి వెళ్ళావు? నేను ఈ థింగ్స్ అన్ని కొనడానికి. కొనడానికి? అన్నగారిని జాగ్రత్తగా చూసుకోవాలనేగా నిన్ను మేము పనిలో పెట్టింది. తననేమీ అనకండి, నేను చెప్పడం వల్లనే తను బయటికి వెళ్ళింది. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. రెండన్నా, మనం వెళ్దాం. ఈ వయసులో అసలు మీకు ఏం కావాలి? ఏమీ అక్కర్లేదు. వెళ్దాం అన్నాను కదా, అనవసరంగా ఇతనితో మాట్లాడితే మనకి బీపీ ఎక్కేస్తుంది. నా కొడుకులిద్దరూ చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. పెరిగి పెద్దవాళ్ళయ్యి కుటుంబము, పిల్లలని ఏర్పడ్డాక పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నలని ఎప్పటికీ మర్చిపోకూడదని అంటూ ఉంటారు. మీరు రండి నాన్నా. ఇది కాస్త ఓవర్ అని చెప్పాలి. తండ్రి దగ్గర పిల్లలు ఇలాగైనా మాట్లాడేది. ఎందుకంటే ఎక్కువే చెప్తారు. నిజం చెప్పాలంటే ఈ అయ్యప్పంటే వాళ్ళకి భారం. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్ళు అయ్యాయి, పిల్లలు కూడా ఉన్నారు, కానీ ఒక్కరు కూడా ఇటువైపు రారు.
వాళ్ళు పిల్లా పాపలతో ఇక్కడికి వచ్చి 2 రోజులు వాళ్ళు ఇక్కడ ఉంటే ఆ పిల్లలతో ఆడుకుంటూ ఎంత సంతోషించేవారు ఈయన. ఇదంతా తలరాత. అది చూద్దాం, వాళ్ళందరూ వస్తే మీ పరిస్థితి ఏమవుతుంది, దాని గురించి ఆలోచించారా? అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. మీరంతా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? కేకే శంకర్ గవర్నర్. పిల్లలు లేరు, వైఫ్ రాజీ పక్కనే ఉన్న కాలనీలో ఉంటుంది. సరోజిని బాలకృష్ణన్ స్వీపర్ క్లాస్ 2. చిన్న వయసులోనే భర్త బాలకృష్ణన్ చనిపోయారు. పిల్లలు పెరిగి జాబ్ తెచ్చుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు ఒంటరిగా ఇక్కడున్నారు. ఆ తర్వాత మీరు సెక్యూరిటీ హైయర్ గ్రేడ్. భార్య మేరీ ఎప్పుడో చనిపోయారు. ఇక కూతురు తన భర్త యాక్సిడెంట్ లో చనిపోయారు. ఇక మిగిలినది మనవరాలనైనా నేను మాత్రమే. ఈ లోకాల్లో వయసు పెరిగిన వాళ్ళందరూ పిల్లలకి బరువైపోతున్నారు కదా. చూడమ్మా అంజలి, మేమిక్కడి నుంచి వెళ్ళిపోయినా మాకు ఎలాంటి దిగులు ఉండదు. అయ్యప్పన్న కుటుంబంతో సంతోషంగా ఉంటే చాలు. అలా చేస్తేనే కరెక్ట్. మన సంతోషాన్ని మాత్రం చూసుకోవడం తప్పు. ఆ మనసు బాధపడడం మాకు బాగా తెలుసు. అయ్యయ్యో, అందరూ సీరియస్ గా ఉన్నారేంటి? నేనేదో సరదాగా అన్నానంతే. అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చూసుకోండి, భోజనం చేయాలి కదా, త్వరగా పూర్తి చేయండి. అవును అంజలినే. అంజలి జోష్. అవును అప్లై చేశాను. అలాగా, నెక్స్ట్ మంతేనా? ఓకే సరే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఏంటమ్మా? ఇదిగో వస్తున్నాను. ఏంటో చెప్పు అంజలి, సంతోషపడే విషయమా ఏంటి? కెనడా గురించి మీరు విన్నారా? కెనడాలో రోబోట్ అనే ప్లేస్ గురించి విన్నారా? కెనడాలో రోబోట్ లో రాయల్ రోబోట్ అనే హాస్పిటల్లో నర్స్ గా కుమారి అంజలి జోష్ కి జాబ్ దొరికింది. ఈ విషయాన్ని చెప్పడానికి వీసా ఏజెన్సీ నుంచి నాకు ఇప్పుడు ఫోన్ వచ్చింది. దట్ మీన్స్ మిసామి ఇస్ గోయింగ్ టు ఫ్లైట్ కెనడా ఆన్ నెక్స్ట్ వీక్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, నేను ఒక తుఫాన్ లాంటిదాన్ని. ఈ తుఫాన్ నెక్స్ట్ వీక్ ఇక్కడ నుంచి కెనడాకి వెళ్తుంది. ఓకే ఓకే. అవును, ఏంటి ఏమైంది మీ అందరికి? ఏమైందో చెప్పండి. నువ్వు కెనడా వెళ్ళాలి, చాలా గొప్పదాని అవ్వాలి, కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళితే మాకెవరున్నారు? సారీ, ఇక్కడుంటే నాకు బాగోదు. ఎప్పటికీ నేను డెవలప్ కాలేను. ముసలాళ్లతోటి ఎక్కువ రోజులు నేనుంటే గనక నాలాంటి ఒక యవ్వన వంతురాలు కూడా ముసల్దాన్లా అయిపోతుందట. కాబట్టి కలిసిరాదు, ఖచ్చితంగా ఇది కలిసిరాదు. అంతేకాదు, మీరందరూ జీవితం చివరి దశలో ఉన్నారు. నేను ఇలా చూడండి, ఇప్పుడిప్పుడే జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. సరే, అందరితోటి చెప్తున్నాను, వెళ్ళొస్తాను, వచ్చినప్పుడు కలుస్తాను. వెళ్ళొస్తాను అయ్యప్పన్ సార్, బాయ్. జాగ్రత్త జాగ్రత్త. జీవితాన్ని ముగించడమే చాలా కష్టం. హలో, ఎవ్వరూ దిగులు పడకండి, ఈ అంజలి ఎక్కడికి వెళ్ళదు. ఈ తుఫాను ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళదు అంటున్నాను. ఇది కాస్త చదవండి. ఏమైంది నాన్న? ఏంటి నాన్న చెప్పండి, ఏమైంది? ఏంటి, ఏం తెలియడం లేదా? ఏదో రహస్యంగా ఉందా? ఇంకొకసారి చూడండి.
ఏం కనిపిస్తుంది? ఏంటో చెప్పండి. సరే, నన్ను చూడండి. ఏం తెలుస్తుంది? నాకేదో బోజర్గా కనిపెడుతోంది. ఇవ్వండి, నేను చూస్తా. ఇందులో ఏం ప్రాబ్లం లేదే. ఈ కళ్ళజోడు బాగాలేదమ్మా. ఒకవేళ వాళ్ళు కళ్ళజోడు ఏదైనా మార్చిచ్చుంటారేమో. లేదు, అలా జరిగే ఛాన్సే లేదు. సరే, మనం ఇంకొకసారి వెళ్ళి చూద్దాం. అమ్మా, నా కళ్ళకి చూపు తగ్గిపోతుందంటావా? ఏం చెప్తున్నా నాన్న, అలా మాట్లాడకండి. లేదు, గ్లాస్ ఏం మారలేదు, ఇది మీదే. దీని ద్వారా చూస్తుంటే మీకేం కనిపిస్తోంది? ఏది సరిగ్గా కనపడటం లేదు. ఒక్కసారి మీరు పెట్టుకోండి, నన్ను చూడండి. బాగా ఏం కనిపిస్తోంది? మీ మొహం బొజర బొజర కనబడుతోంది. అసలు ఏమంటున్నారు మీరు? అది మేడం, రెండు నీటి చుక్కలు గ్లాస్ మీద ఉన్నట్టు వాటి మధ్యలోనే నేను చూస్తున్నాను. ఒక్కొక్క గ్లాసులోను ఒక్కొక్క నీటి చుక్క. దాంతో చూస్తున్నప్పుడు కళ్ళంట నీళ్ళ రెండు కన్నీటి చుక్కలు, ఇక్కడొకటి ఇక్కడొకటి. సరే, మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. హలో, ఏంటి అనితక్క? సార్ లేరా? ఉన్నారు. ఏంటి విశేషం? నువ్వు చెప్పేది నిజమేనా? సరే, ఆయన వస్తే చెప్తాను. సరే, ఓకే. ఏంటి, ఎవరు ఫోను? అనితనే కాల్ చేసింది. ఇలా చూడండి, మీరు చెప్పినట్టు అన్ని చేశాను. మీ నాన్నగారు పిచ్చంట. ఏం మాట్లాడుతున్నాను? నిన్న ఆయన కొత్త స్పెక్స్ తీసుకొచ్చారు కదా, రాత్రిపూట చూస్తుంటే అసలు ఏం కనిపించటం లేదంట. ఇవాళ ఉదయం మళ్ళీ హాస్పిటల్కి వెళ్లారు. డాక్టర్ ఎన్నో టెస్టులు చేశారు. ఎన్నో చేసిన తర్వాత ఒక సైకియాట్రిస్ట్ చూపించమన్నారంట. వాళ్ళు చెప్పిందే నేను చెప్పాను. మీ నాన్నగారికి మెంటల్ అట. అమ్మయ్యా, ఎలాగో సమాధానానికి వచ్చారు. ఏం సమాధానం? ఒకవేళ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా అడిగితే చెప్పొచ్చు కదా మీ నాన్నగారికి పిచ్చని. నువ్వు వెళ్ళి ఒక టీ తెస్తావా? వెళ్ళు. అయ్యప్పన్ గారికి భయం ఉందా? భయమా? ఎవరు? ఈ కళ్ళద్దాలకి ఎటువంటి సమస్య లేదు, పర్ఫెక్ట్. అదేవిధంగా అయ్యప్పన్ గారికి ఎటువంటి సమస్య లేదు. అంటే నా కన్నయ్యలక సమస్య? ఒక చిన్న సమస్య, అది వయసుతో పాటు వచ్చేదే. ఏవేవో మానసిక సమస్యలున్నాయి, టెన్షన్, కంగారు, ఏదో ఒక విషయం మిమ్మల్ని ఎంతగానో బాధిస్తోంది. అవును, పిల్లలంతా గొప్ప గొప్ప జాబుల్లో స్థిరపడ్డారు, నిజమే కదా? ఇంకా ఎట్టి సమస్య? అయ్యప్పన్ గారి సమస్య కంటి సమస్య కాదు. కళ్ళద్దాల్లో చూసేటప్పుడు రెండు కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అలా కనపడ్డమంటే ఎటువంటి సమస్య లేదు, ఇంకేదో సమస్య ఉంది. మనసుకు సంబంధించింది, మానసిక సమస్య, మెంటల్ డిస్ట్రాక్షన్. అదేం పెద్ద సమస్య కాదు, దాన్ని చాలా సులభంగానే పరిష్కరించచ్చు, నమ్మకముంటే సరిపోతుంది. మనస్సు ఒక గుర్రం లాంటిది, దాన్ని కంట్రోల్ చేస్తే సరైన దిశలోకి తీసుకెళ్లొచ్చు. ఓ విషయం అడగచ్చా, అయ్యప్పనంటే ఎవరు? ఇంతకీ మీ గతమేంటి? అప్పుడు మీరేం చేసేవారు?
మా నాన్న రక్షకుడు, కూలి పని చేసేవాడు, కలెక్టర్ ఇంట్లో పనిచేసేవాడు. నేను అమ్మ నాన్న కష్టాన్ని బాధల్ని ఎంతగానో అనుభవించేవాడు. అప్పట్లో ఉన్న కలెక్టర్ జార్జ్ వర్గీస్ గారింట్లో పనివాళ్ళుగా ఉండేవాళ్ళు. మా నాన్న కావలన్, మా అమ్మ కౌసల్య. కలెక్టరు, కలెక్టర్ భార్య ఎంతో మంచి మనసున్నవాళ్ళు. మా అన్ని కష్టాల్లోనూ వాళ్ళు మాకు ఎంతగానో సహాయం చేశారు. రాత్రి పగలని చూడకుండా ఆ ఇంట్లో అన్ని పనులు మీ ఇద్దరమే చేస్తూ ఉండేవాడు. అందరూ వచ్చేసారా? వచ్చేసాం. కేశవన్, బాలచంద్ర అటువైపు వెళ్ళండి. అలాగే. భాను, మేరీ లోపల పనిచేయండి. ఇక మీరిద్దరూ నేరుగా తోటకు వెళ్ళండి. ఏనికి, ఆరోగ్యం బాగోలేదండి. మరైతే ఎందుకని వచ్చారు? మరేం పర్వాలేదు, పనిచేయడం మొదలు పెడితే వ్యాధులన్నీ పోతాయి. ఏంటి ఏంటి సమస్య? ఒంట్లో బాగాలేదా? అవునయ్యా, జ్వరం, దగ్గు. మందులేమో వేసుకోలేదా? వేసుకున్నానయ్యా, డాక్టర్ గారు మందులు ఇచ్చారు, వేసుకున్నాను. ఓ, జ్వరం ఇంకా కాస్తా ఉంది. ఈరోజు పని ఏం చేయకు, ఇక్కడే ఉండు. నారాయణ, ఈయన ఇక్కడే ఉండని, పని ఏం చెప్పకండి, భోజనం పెట్టి కూలిచి పంపించండి. ఈ దగ్గు జలుబు అప్పుడప్పుడు వస్తుంటుందా? వస్తుందయ్యా, కానీ పని చేయకుండా నేను ఉండలేనయ్యా. నీకు ఒక అబ్బాయి ఉన్నాడు కదా, తను ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడయ్యా. అరే బాబు, ఆ దేవుడు నాకు ఇచ్చిన ఒకే ఒక బిడ్డయ్యా. అవునా? ఆ అబ్బాయి లక్షణంగానే ఉన్నాడు. ఎంతవరకు చదువుకున్నాడు? 8వ తరగతి వరకు. ఎందుకు మధ్యలో ఆపేశావు? 8వ తరగతి వరకే మన ఊళ్ళో ఉందయ్యా, ఆ తర్వాత టౌన్కి వెళ్ళాలి. పనికేమైనా వెళ్తున్నావా? లేదండి, కూలి పనికే పంపాలని అనుకున్నావయ్యా, కానీ అందుకు నా మనసు ఒప్పుకోలేదు. ఆడు ఎంతగా చదువుకున్నాడు కదా అయ్యా. మీరు దయ చూపించారంటే ఏదైనా ఒక పని. సరే చూద్దాం. నారాయణ, రా వెళ్దాం. వచ్చే సోమవారం ఆఫీస్కి వచ్చి నన్ను కలువు. సరే సార్. ఆయన చాలా మంచివారు, తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం ఇస్తారు. మా నోరు అమ్మవారి తల్లికి 7 కుండలు పొంగలు పెడతానని మొక్కున్నాను. వీడికి ఉద్యోగం వచ్చిందంటే నేను ప్రశాంతంగా ఉండొచ్చు. వాడికి పని తొరగగానే వెంటనే పెళ్లి చేసేయాలి. ఇలా చూడండి, మహాత్మాగాంధీ కాలనీలో ఒక అమ్మాయి ఉంది, సుభద్ర అని. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఒక్కసారి ఆ అమ్మాయిని అడిగి చూడకూడదు, మన అబ్బాయికి ఇచ్చి చేద్దాం. సరే చూద్దాం, ఉద్యోగం రాని. మన గోవిందు రిటైర్ అయ్యేది ఈరోజే కదా? అవును సార్, ఈరోజు 31వ తేదీగా. రాత్రికి విందు ఏర్పాట్లు చేసావా? చేశాం సార్. నమస్కారం సార్. ఏంటి గోవిందు, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. బాధపడుతున్నావు కదా? తప్పకుండా సార్, 30 సంవత్సరాలకు పైగా ఈ ఆఫీస్లో ఉద్యోగం చేశాను. హఠాత్తుగా ఒకసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెబితే చాలా బాధగా ఉంది సార్. పర్వాలేదు, నీ బాధ్యతలన్నీ పూర్తి చేసావు కదా. అవును సార్, అదే తృప్తి. వెళ్ళండి. కమింగ్. నీ పేరు అయ్యప్ప కదా? అవునయ్య గారు. అయ్యప్ప, ఇతని పేరు గోవింద్. వీరు ఈరోజు సర్వీస్ నుంచి రిటైర్ అవుతున్నారు. దండాలయ్యా అన్నట్టు మీ యూనిఫాము ఇతనికి ఇవ్వండి, అది నువ్వే ఇస్తే బాగుంటుంది. వద్దు సార్, మీ చేతులతోనే ఇవ్వండి సార్. రా.
రేపటి నుంచి నువ్వే నా గుమస్తావి, నా సర్జన్ ప్రొడక్టర్వి, కాపులాదారుడివి. నాకు కాదు, నాకున్న పదవికి, మన రాష్ట్రానికి కాపులాదారుడివి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చాలా సంతోషం, రండి. సార్, అయ్యప్ప, ఇక్కడ ఫుడ్ ఏమీ నాకు నచ్చట్లేదు. ఒక మంచి పని మనిషి కావాలి. డబ్బులు ఏమీ ప్రాబ్లం లేదు, కానీ ఫుల్ టైం ఇక్కడ ఉండాలి. ఓకే సార్. మీలాగా సిన్సియర్గా ఉండాలి. అర్థమైందా? ఓకే సార్. అయ్యప్ప, నువ్వా? రారా. ఎవరు తను? నా భార్య సుభద్ర. ఓ, అవునా? మీరు ఇంట్లో పనికి పని మనిషి కావాలన్నారు కదా. అవును. తను చేస్తుంది సార్. అవునా? చాలా సంతోషం. అయ్యప్ప, మీకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు కదా? ఉన్నారు సార్. వాళ్ళని మా అమ్మ నాన్న వాళ్ళు చూసుకుంటారు. మీకు ఇక్కడ ఏ లోటు ఉండదు. ఆ అవుట్ హౌస్ క్లీన్ చేసేసి మీరు అక్కడే స్టే చేయొచ్చు. అలాగే సార్. అయితే సరే, లోపలికెళ్ళండి. రా, ఉంటాను సార్. అన్నం వడ్డించు, దగ్గరికి రా. ఒక భార్య వడ్డించినట్టే వడ్డించాలి. అర్థం కాలేదా? అరే, అర్థం కాలేదంట. ఇట్రా, నేను చెప్తా. దగ్గర దగ్గర ఇటు చూడు, నేను నేర్పిస్తా. ఇట్రా, ఇట్రా. భార్య అంటే అర్థం కాలేదా? భార్య అంటే వైఫ్, భార్యలాగా. రా, వడ్డించు, వడ్డించు. అలా చూస్తూ ఉండిపోయాను. నువ్వు నువ్వు ఒక దేవతలా ఉన్నావు. ఈ ప్రపంచంలో నీలాంటి అద్దగతిని నేను ఎప్పుడు చూడలేదు. ఇటు చూడు, ప్రేమగా నీకోసం చాలా ఇష్టంగా ఒక శారీ కొన్నాను. ఇటు చూడు, కాంచీపురం పట్టు చీర 2,000 రూపాయలు అయింది. ప్రేమతో, నీకోసం. భర్త చూడకూడని సన్నివేశాన్ని నేను ఈరోజు చూశాను. నేను నీది మాత్రమే తప్పని చెప్పడం లేదు, కానీ ఇక మీదట ఇలా జరగకుండా చూసుకో. నేను తప్పు చేయలేదండి. ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏదైనా కోపడితే మీ ఉద్యోగం తీసేస్తారని భయం వేసిందండి. సుభద్ర, మనకు ఒక కుటుంబం ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదివించి వాళ్ళని గొప్ప వాళ్ళే చేయాలి కదా. అదే కదా మన ఇద్దరి బాధ్యత. 2 కళ్ళలాగే కదా ఇద్దరు పిల్లలు. నన్ను క్షమించండి. పర్వాలేదులే, నాకు బాగా నచ్చింది. నేను పనిచేసే నా పని, నేను చేసుకున్న నా భార్య, నిన్ను నేను అనుమానించను. ఆ తర్వాత ఏమైంది? 6 నెలల తర్వాత కలెక్టర్ సుబ్రహ్మణ్యం గారు వేరే ఊరికి వెళ్ళిపోయారు. కలెక్టర్ గారిని సాగనంపడానికి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. హైదరాబాద్ వెళ్లే రైల్లో
ఆయన వెళ్ళిపోయారు. కానీ నా సుభద్ర కనపడకుండా పోయింది. ఎక్కడెక్కడో వెతికి చూశాను. నా ఇద్దరు పిల్లలు నన్ను వాటేసుకుని ఏడుస్తూ ఉండేవారు. కంప్లైంట్ ఇచ్చాను, వెతికి కూడా చూశాను, కానీ తను రాలేదు. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళు అనుకునే మాటలను విని అయ్యప్ప పెళ్ళం కలెక్టర్తో లేచిపోయింది అని. అయ్యప్ప బాధనంతా దిగమింగుకొని నేను బతకడం మొదలుపెట్టాను సార్. ఇద్దరు పిల్లల్ని కష్టపడి పెంచి చదివించి వాళ్ళు ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు సార్. జయదేవుడు, విశ్వనాథుడు. ఆ రోజున ఒక కలెక్టర్ గారు, ఆయన పేరు జార్జ్, ఆయనే పేరు పెట్టింది విజయానికి. మారు పేరు జయదేవుడు, ప్రపంచానికి నాథుడు విశ్వనాథుడు. అదంతా ఆలోచించి కంగారు పడకండి, విశ్రాంతి తీసుకోండి. ఈరోజు వరకు నేను వాళ్ల కోసమే జీవిస్తున్నాను, అది తలుచుకొని నేను ఈరోజు బాధపడుతున్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నానని ఆలోచిస్తున్నాను. ఏమంటున్నారు? మనంతైనా వాళ్ళని ఫ్రెండ్గా భావించాలి. పెరిగిన వాళ్లే గుండెల్లో తంతే ఎలా మనం తట్టుకోగలం? ఈరోజు నేను వాళ్ల వల్ల బాధపడుతున్నాను. ఈ పిల్లలు, వ్యవసాయం, ఒకటే డాక్టర్, ఎంతో శ్రమ కూర్చి కష్టపడి వాటిని పెంచిన తర్వాత చూడ్డానికి అందంగానే ఉంటాయి, కానీ చివరికి కోసేసిన తర్వాత నష్టమే. అది సరికాని ఈ యూనిఫామ్ ఎందుకు వేసుకుంటారు, కారణమేంటి? అందులో ఒక విషయం ఉంది డాక్టర్. అది వేసుకునేటప్పుడు మనసులో ఒక ధైర్యం వస్తుంది. కన్నతల్లి మనల్ని గుండెలకు హత్తుకున్నంత సుఖంగా ఉంటుంది, దాన్ని మాటలతో వివరించలేం. ఈ మెంటల్ ప్రాబ్లం వెంటనే పోతుంది, మందులు రాసిచ్చాను, నెల తర్వాత రండి, వెంటనే కళ్ళద్దాలు పెట్టుకోవాలి, సరేనా? మంచిది. నాకు ఇంకేం సమస్య లేదు కదా డాక్టర్. మరి ఏం పర్లేదు, మీరు ధైర్యంగా వెళ్ళండి. సరే వస్తాను. సరే ఉంటాను సార్. కమలాపురం జార్జ్ వర్గీస్, కొరటి పంచాయతీ, 14వ వార్డ్, మహాత్మా కాలనీ, ఇంటి నెంబర్ 141/8. కమలాపురం జార్జ్ వర్గీస్, మనిషి ఉన్నాడా? నేనే వర్గీస్. ఏంటి సార్ విషయం? రోడ్డును వెడప్ చేయడం కోసం కాలనీని ఖాళీ చేయాలని కలెక్టర్ గారు ఉత్తర్వు జారీ చేశారు. ఈ నోటీసు అందుకున్న 7 రోజుల లోపల మీరు ఖాళీ చేయాలి, లేదంటే చట్ట ప్రకారం మీరు శిక్షార్హులు. దీంతో సైన్ చేయండి. పేదవాళ్ళమైన మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళగలం బాబు, మీరే చెప్పండి. మా ప్రాబ్లమ్స్ కాదు, ఇది గవర్నమెంట్ ఆర్డర్, మీరు తీసుకోండి. అన్నా నోటీస్ తీసుకోవద్దు. అన్నా ఎట్టు పరిస్థితుల్లో మీరు నోటీస్ తీసుకోకూడదు. వెళ్ళం పొమ్మాలండి. ఏమేమి చేయలేరు వీళ్ళు? ఈ కాలనీలో నుంచి ఎవరు వెళ్ళిపోరు, మీ చేతనైంది చేసుకోండి. కావాలంటే మా అయ్యగారు మైకిల్ అయ్యగారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుకోండి. అనవసరంగా ప్రాబ్లం చేయొద్దు, ప్రాబ్లం లేకుండా ఇది ఫైనలైజ్ చేయడానికి మేము వచ్చాం. ఈ నోటీసులు మీరు తీసుకోకపోతే మీ ఇంటి తలుపుకి ఈ నోటీస్ అందించేస్తాం. మమ్మల్ని చంపినా సరే ఈ నోటీస్ మేము తీసుకోం. సరే పదండి సార్. ఎందుకు మేము ఒప్పుకో? జరగమంటే అంతే. గవర్నమెంట్, రెవెన్యూ మినిస్టర్ కూడా మన వైపే ఉన్నారు కదా, ఇంకా మనకేమిటి? వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేయకపోతే చట్ట ప్రకారం మనం చర్య తీసుకుందాం. నేను మాక్సిమం ట్రై చేస్తానులే. దాని ఫలితం ఏమిటో మీకు తెలుసు కదా. మే కమ్ ఇన్ సార్. ఎస్ కమ్ ఇన్. ఏంటి సార్ ఏమి చెప్పకుండా వచ్చి కాలనీలో నోటీస్ అంటించి వెళ్ళారు? మిస్టర్ మైకల్,
మీరిలా నాతో మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ రోడ్డుని విస్తరించడానికి సర్కారు మీతో ఒక సంవత్సరం ముందే మాట్లాడింది. ఈ మాట నిజమే కదా? కలెక్టర్ గారు ఆర్డర్కో, మేము వెంటనే స్టే తీసుకున్నాం కదా. స్టే డేట్ నిన్నతో ముగిసిపోయింది. ఓహో, అలాగా. స్టే అయిపోయిన వెంటనే మరుసటి రోజే వచ్చి నోటీస్ అంటించినందుకు అభినందిస్తున్నాను. కానీ పేదవాళ్ళింట్లో ఏ పని జరిగినా కూడా అత్యవసరం అనిపించినా సరే రారు కదా. మిస్టర్ మైకేల్, మీ మనసులో ఇంకొకటి ఉందనుకుంటున్నాను. లేదు సార్, మా బాధని చెప్పుకుంటున్నాం. కాలనీలో వాళ్లతో ఎవరు సమాధానం చెప్పాలి చెప్పండి. దేశం అభివృద్ధి చెందాలంటే రోడ్లు కావాలి, ఊరెప్పుడు గొప్పగా కావాలి. కాని దానికోసం ఇల్లు పగలగొట్టకూడదు. కానీ కాలనీ వాళ్ళు ఉండడం కోసం మీరు ఎటువంటి ప్రయత్నాలు చేశారో చెప్పండి. వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడండి. కలెక్టర్ని కలిసి ఇక్కడికి వస్తున్నాం. కలెక్టర్ గారి ఆర్డర్స్ ని నేను ఫాలో చేయాలి. తెలుసు, బాగా తెలుసు. వారం రోజుల తర్వాత పోలీసుల్ని బుల్డోజర్ని తీసుకుని మా కాలనీకి రండి. మా ప్రాణాలు పోయినా జరగదు, అప్పుడు మేమేంటి చూపిస్తాం. పోదరా. వీణ్ణి మన వైపుకి లాక్కుంటే ఎలా ఉంటుంది? అది పూర్తిగా మీ పని. సాధ్యమేనా? ప్రయత్నించి చూడండి. మీరు మాకు సాయం చేయాలి. అంతా సవ్యంగా జరిగిందంటే మీకు కూడా మంచిదే కదా. ఎంత పెద్ద ప్రాజెక్ట్ మీకు తెలుసు కదా. తెలుసు, అందుకే కదా నేను విన్నాను. పెద్ద రాజకీయవేత్త అనుకుంటున్నాడు. ప్రజా సంక్షేమ సంఘం గాడిద గుడ్డు. ఈరోజు ఎందుకని ఇంత ఆలస్యం? అదెందుకు అడుగుతున్నారనే, రెండు మూడు మేజర్ కేసెస్ ఉండింది. పట్టుకో బాగు. మాథ్యూ సార్ వచ్చారు, ప్రాబ్లంని వివరంగా చెప్పాను. ఆ మైకిల్ గాడే పెద్ద ప్రాబ్లం, వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. వదిలేయండి, అది నేను చూసుకుంటా. నేను దానికోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా. మైకిల్ని ఆఫ్ చేయి, మిగతావి నేను చూసుకుంటాను. అన్నగారు, రెవెన్యూ మినిస్టరు కలెక్టర్ మనవాళ్లేగా. మినిస్టర్కి డబ్బులు ఇచ్చేస్తే అతను నోరు మూసుకుంటాడు. వచ్చే ఎలక్షన్లో వీళ్ళ పార్టీ అస్సలు రాదు. నమస్కారం, కూర్చోండి. థ్యాంక్ యూ. హ్యావ్ వన్ పెక్ ప్లీజ్. ఇప్పుడు విషయం ఏంటో చెప్పండి. డీటెయిల్డ్గా చెక్ చేశాను. తన అసలు సమస్య కళ్ళు కాదు, స్లైట్గా మెంటల్ డిప్రెషన్. అంటే ఏదైనా మెంటల్ డిసీజ్ అయి ఉంటుందా? లేదు లేదు, డిసీజ్ అలాంటిదేం కాదు. చిన్న ఫ్లక్చ్యుయేషన్, మనస్తాపం, వయసైన వాళ్ళకు వచ్చేదే అన్నట్టు ఒంటరిగా ఉంటున్నందుకు బాధపడుతున్నారు. అది మాత్రమే, అదే ఆయన సమస్య. ఇది చూడండి డాక్టర్ గారు, మీరు చెప్పే ఏ ప్రాబ్లమ్స్ అతనికి లేదు. అతనికి వచ్చిన సమస్య ఏంటి? ఇంత రాయల్గా బతుకుతున్న ఏజ్డ్ పర్సన్ ఒకరినన్నా చూపేయండి చూద్దాం. సార్, వయసు అయిన తర్వాత ఒంటరి వాళ్ళవుతారు. కొడుకులు పిల్లలు అంతా వాళ్ళ దగ్గరే ఉండాలని కోరుకుంటారు. అది వాళ్ళ తప్పు కాదు. అయితే మీరు మాకు అడ్వైస్ ఇవ్వడానికి? అలాంటిదేం లేదు, అతని మానసిక పరిస్థితిని వివరించడానికి వచ్చాను అంతే. దీనికంటూ మెడిసిన్స్ ఉన్నాయా? తప్పకుండా రాశాను, కానీ రెండు మూడు రకాలు. అందులో రెండు కాస్త మస్తు ఇచ్చేవి, ఎక్కువగా ఉంటుంది. డాక్టర్, మీ ఆ టాబ్లెట్ డోస్ ఇంక్రీజ్ చేయండి. ఒక్కప్పుడు కూడా అతను బయట రాకుండా మంచం మీదే పెర్మనెంట్గా పడుకోవాలి. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఇదే నాన్సెన్స్ కాదు, ఇది అవర్ సెన్స్, అంటే మా ఐడియా అన్నమా. ఎవరు పట్టుకోలేరు, అయ్యప్పన్ గారు చేతులు కాళ్ళు పడిపోయి మంచం మీద పడుకున్నారనే వాళ్ళు అనుకుంటారు. సారీ, నేను వెళ్ళొస్తాను. డాక్టర్, మీ వల్ల కాదంటే అది చెప్పండి. కానీ ఇప్పుడు మనం మాట్లాడింది ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే మాతో ప్రాబ్లం చేయకుండా ఉండడమే మీకు మంచిది. సార్, అయ్యప్పని వచ్చారు. రమ్మని చెప్పండి. ఏంటి అయ్యప్ప? సార్, ఆ కాలనీ సమస్య. కాలు చేయించకండి, జనాలు కష్టపడతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బతుకుతారు? ఇదే కదా నువ్వు చెప్పొచ్చింది. నాన్ సెన్స్ సార్, మీరు కోప్పడాలని చెప్పడం లేదు. ఇది నా నిర్ణయం కాదు. దిస్ ఈజ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ద రూలింగ్ పార్టీ డిసైడెడ్ గవర్నమెంట్ చెప్పింది చేయడానికే నన్ను ఇక్కడ కూర్చొని పెట్టారు. అండర్స్టాండ్ సార్? ముందు మీరు చదివి చూడండి. ఏంటిది? 1957లో మన స్టేట్లో చేసిన ఒక చట్టం సార్ ఇది. 1969లో పుత్తూరులో ఒక స్థలాన్ని ఖాళీ చేయించడం కోసం ఆ రోజు తీసుకున్న కలెక్టర్ గారి నిర్ణయమేనండి ఇది.
అదేవిధంగా మీరు ఖాళీ చేసేటి ముందు వాళ్లకు కావలసిన అవసరాలన్నీ తీర్చాకే వాళ్ళని మీరు ఖాళీ చేయించాలి. ఆ తర్వాతనే మీరు వాళ్ళని ఖాళీ చేయించాలి. ఎలా నడుచుకోవాలో నాకు నేర్పుతున్నావా? లేదు సార్, మీరు తలుచుకుంటే జరుగుతుంది. గెట్ అవుట్! ఐ సే గెట్ అవుట్! బండి ఇక్కడ ఆపుకో, కొద్ది ముందుకెళ్ళి ఆపు. అలాగే. చూడు మైకల్, దీని గురించి నేను నీతో ఎన్నోసార్లు మాట్లాడాను. ఇప్పుడైనా నీకు బుద్ధి వచ్చిందే. ఇదిగో పట్టుకో, నువ్వు అడిగిన మొత్తం డబ్బులున్నాయి. నీకిప్పుడు హ్యాపీగా మైకల్? తప్పకుండా. కానీ సార్, ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పకండి. నా ఇమేజ్ అంతా పోతుంది. అది నాకు తెలీదా మైకల్? అలాగే సార్. మళ్ళీ విషయాలన్నీ చాలా సక్రమంగా జరిగిందనుకో, ఇంతకన్నా ఎక్కువ డబ్బులు నేనిస్తాను. థ్యాంక్ యూ సార్. ఎల్లో. అందరూ శ్రద్ధగా వినండి. జిల్లా అధికారి ఉత్తర్వు ప్రకారం ఈ కాలనీలో ఉన్న ఇళ్లన్నీ కూడా రోడ్డును వెడల్పు చేయడం కోసం ఉపయోగించుకోవడం వల్ల ఖాళీ చేయవలసిందిగా గవర్నమెంట్ ఆర్డర్ వేసింది. ఇంటి నెంబర్ 186 నుంచి 204 వరకు ఈ రోజు మేము కూల్చేస్తున్నాం. ఇళ్లు కూల్చడానికి ముందుగా ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వస్తువులు తీసుకుని బయటికి రావడానికి టైం ఇస్తున్నాం. ఆ ఇళ్ళన్ని కూడా పగలగొట్టేయండి. వాడు గొడవ చేయకుండా చూసుకునే బాధ్యత మీది. అన్ని కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. నేను సార్ని కలిసి వస్తాను. సార్, అన్నీ ఓకే కదా? సార్, అన్నీ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయి. సార్, ఈ సమస్య అన్నిటికీ కారకుడైనా మైకల్ అక్కడ ఉన్నాడా? లేదు సార్, ప్రజలందరూ భయపడుతున్నారు. ఏ సమస్యలు రావని అనుకుంటున్నాను. పోలీసుల అరాచకం నశించాలి. ఇక్కడ అసలు పబ్లిక్ ప్రాబ్లం చేస్తున్నారు. నో మేడం, ఐ కాన్ డూ ఇట్. పోలీసుల అరాచకం నశించాలి. సమాధానంగా గవర్నమెంట్ ఆర్డర్ని నడిపించడానికి మేము ఇక్కడ వచ్చాం. దానికి మీరు అడ్డుండకూడదు. దయచేసి తిరిగి వెళ్ళిపోండి. మా ప్రాణాలు పోయాకే మీరు ఈ ఇల్లు ఖాళీ చేయించగలరు. ఇక్కడ మేము పుట్టి పెరిగిన చోటు. ఓలీ సారాజ్యం నశించాలి. ఓలీ సారాజ్యం నశించాలి.
మీరు వెళ్ళి ఏసీపీ గారికి చెప్పండి, పేదవాళ్ల బాధ ఏంటో అయ్యప్పకు మాత్రమే తెలుసు. అధికారం అనేది జనల్ని చంపడానికి మాత్రము కాదు, సేవ చేయడానికి మాత్రమే. వెళ్ళి వాళ్ళతో చెప్పండి. మనం 22వ తారీఖు ఒక మీటింగ్ పెట్టుకున్నాం కదా, అప్పుడు అన్నీ మాట్లాడుకుందాం. నమస్కారం సార్. సరే, నేను తర్వాత మాట్లాడతాను. సార్ కూర్చోండి. పోయిన పని ఏమైంది? ఎవరికి పెద్దగా గాయాలు తగలలేదు సార్, కానీ శంకర్ అన్న వ్యక్తి మాత్రం సీరియస్. దాని గురించి విచారణ చేస్తున్నారు. మీ నాన్నగారు? తల్లో 2-3 స్టిచ్చెస్ వేశారు, అంతేకాకుండా కాస్త దెబ్బ తగిలింది. మిస్టర్ జయదేవన్, చట్టం ప్రకారం ప్రొసీజర్ అంతా కరెక్టే, కానీ పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళే ఉత్కారేస్తున్నారు. పోలీసులకి ప్రజలకి మధ్యలో గొడవ జరిగితే ఇవన్నీ జరగడం మామూలే కదా సార్. ఈ ఆపరేషన్లో మనం కూడా కొన్ని తప్పులు చేశాం. అయ్యప్పన్ని అక్కడి నుంచి పంపించేసి ఉండాల్సింది, బికాజ్ హీఈస్ యువర్ ఫాదర్. సార్, మా నాన్నగారిలా ముందర నిలబడతారని నేను అస్సలు ఊహించలేదు. అది ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయింది తెలుసా సార్? నన్ను వేరేం చేయమంటారు సార్? నేను అసలు ఏం చేయకుండా ఊరుకున్నా మీరు నన్ను తిట్టేవారే కదా. ఏదైతేనే రాజకీయ నాయకులు ఎవరూ జోక్యం చేసుకోలేదు. నాన్నగారికి ఎలా ఉంది? నేను చూశాను, ఇప్పుడు నేను అక్కడి నుంచే వస్తున్నాను. నాన్నగారు ఏం చెప్పారు? తను ఏం చెప్తాడు? ఏం చెప్పలేదు. మినిస్టర్ గారు ఏమాత్రం హ్యాపీగా లేరు. ట్రాన్స్ఫర్ చేసినా చేయొచ్చు, ఆయన ఏమనుకుంటే అదే చేస్తారు. భయపడేటట్టు ఏం లేదు. ఒళ్ళు నొప్పిగా ఉందా? అవును, కాస్త నొప్పిగానే ఉంది. ఇంకేం ప్రాబ్లం లేకపోతే రేపే డిశ్చార్జ్ అవ్వచ్చు. అలాగే. ఫుడ్ కంట్రోల్ ఏం లేదు, ఇష్టమైంది ఇవ్వండి. ఓకే. పురుషోత్తమా, మన శంకర్ ఎలా ఉన్నాడు? ఐసీయూ నుంచి ఇంకా షిఫ్ట్ కాలేదు. అక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా? ఉన్నారు. తెలియచ్చు సరోజిని అక్కడే ఉన్నారు, అంతేకాదు శంకర్ భార్య కూడా అక్కడే ఉంది. నువ్వు వెళ్ళి కాస్త చూసిరా. అంజలి, నేను నీకు శ్రమించాను కదా. అవన్నీ ఆలోచిస్తూ మీరు దిగులు పడకండి, ఈ టాబ్లెట్స్ వేసుకోండి. ఇదంతా మీకు అవసరమా ఆలోచించండి? నాకే తెలియకుండా ఇంత పెద్ద ప్రాబ్లమ్ని తీసుకొచ్చారు.
మార్నింగే స్నానం చేసి యూనిఫామ్ వేసుకుని కూర్చుంటే మీరు కలెక్టర్ ఆఫీస్కు వెళ్తున్నారేమో అనుకున్నాను. ఆ సమస్యని సృష్టించే వాళ్ళని వెళ్ళి కలుస్తారని నేను అనుకోలేదు. అసలు చెప్పాలంటే పోలీస్ వాళ్ళతో తలపడే వయసైంది. ఓ సారీ. చూడమ్మా, నాకు వయసైంది అంతే, మనసు శరీరం యవనంలోనే ఉన్నాయి. అదే డాక్టర్ గారు చెప్పారు కదా రేపే ఇంటికి వెళ్ళొచ్చని. అరే జాగ్రత్త, ఎక్కడికైనా వెళ్ళి ఏదో ఒక సమస్యను చూసి తలపడి కాళ్ళు చేతులు విరగొట్టుకొస్తే చేయడానికి ఎవ్వరూ ఉండరు. ఈ అంజలి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇకపై ఎప్పుడైనా నాకు తెలియకుండా ఎక్కడికైనా వెళ్తే గనక నిద్ర మాత్రలిచ్చి పడుకోబెట్టేస్తాను. ఈ అయ్యప్ప ఒకే ఒకసారి కింద పడతాడు, అదే చివరిసారిగా అవుతుంది. ఆ తర్వాత లేవనంటే లేవను, దానికి ఇంకా సమయం పడుతుంది. పడ్డానికి ఒక కాలం, జీవించడానికి ఒక కాలం. అంత ధైర్యం ఉన్న మనిషి అయితే మీ కొడుకు ఏసీపీయే కదా, బుద్ధొచ్చేలా ఆయనకొకటి ఇచ్చి ఉండొచ్చు కదా. కొడుకు చేతిలో దెబ్బలు తినొచ్చారు. నాన్నంట పెద్ద నాన్న. ఏ లేదు, తల్లి కోడి వల్ల పిల్ల కోడికి ఏమీ అవ్వదు. కానీ కొడుకు కొట్టగానే తండ్రికి నొప్పొచ్చిందిగా. కన్న తండ్రిని కూడా చూడకుండా తన బాధ్యతని, తన ప్రభుత్వం కోసం, ప్రజల కోసం తను నిర్వహించాడు. ఇందులో వాణ్ణి మాత్రమే తప్పు పట్టడం చాలా పెద్ద నేరం. అంతా విధి. అన్నా, మన శంకర్ కి చాలా సీరియస్ గా ఉందన్న, ఎమర్జెన్సీ వార్డుకు మార్చాలంటున్నారు. అంజలి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఇలా చూడరా, వాడికి ఏమీ జరగకూడదు. త్వరగా వెళ్ళొస్తాను. అమ్మా, నేను వాడిని వెంటనే చూడాలి. నన్ను అక్కడికి తీసుకెళ్ళు, నేను వాడిని చూడాలి. శంకరా, ఒరే శంకరా, కళ్ళు తెరిచి చూడరా శంకరా. మీరింతగా ఆలోచించాల్సిన అవసరం లేదులండి. మీరు మీ డ్యూటీ చేయకుండా ఆపగలరా ఏంటి? దీంట్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మన మాథ్యూ చూసుకుంటాడు. ఏం చేస్తారు, మించిపోతే ఒక ట్రాన్స్ఫర్. ఏమవుతుంది? కానీ ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదు. కాలనీ ప్రజల్ని ముందు అక్కడి నుంచి క్లియర్ చేయాలి, రోడ్ అలైన్మెంట్ ని చేంజ్ చేయాలి, పూర్తిగా రూటు మార్చి ఆ ప్రదేశాన్ని ఫ్రీ చేసి మాథ్యూ చేతిలో పెట్టాలి. ఇదే కదా మన అగ్రిమెంట్. ఇప్పుడు ఇవన్నీ అలా జరగాలనుకుంటే ముందు మీ నాన్నగారిని అక్కడి నుంచి పంపాలి. దాని గురించే ఆలోచిస్తున్నాను. అద్భుతమైన ఛాన్స్ కానీ మిస్ అయింది. ఆ రోజు పోలీసు వాళ్ళ చేత అతను మొక్కలు ఇరగగొట్టి పడుకోబెట్టి ఉంటే మనకెటువంటి ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ మీ పోలీసు వాళ్ళు ఎవరిని కొట్టాలో వాళ్ళని కొట్టరు కదా. మనం ఆయన్ని ఎక్కడైనా ఉండటానికి పంపిస్తే ఎక్కడ, ఇక్కడ నుండి మార్చి ఇంకెక్కడికైనా మన ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఉండేచాడు. అది కూడా మంచి ఐడియానే. దీనికి నాన్నగారు ఏమంటారు? ఇల్లు అమ్మబోతున్నావు అని చెప్పండి. చెప్పి చూడొచ్చు. ఇలా చూడండి, మీకు తెలియని ఐడియాలు ఏమి లేవు, ఏదో ఒకటి ఆలోచించండి. ఐడియాస్ చాలా ఉన్నాయి. హలో, ఐసి ఎప్పుడు? సరే. ఏంటంట? కలెక్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేసేసారట. జాగ్రత్తగా పద వెళ్దాం. హలో, చెప్పండి తాతయ్య. ఏంటి? ఎప్పుడు? ఏమైందమ్మా? ఏమైంది? ఫోన్లో ఎవరు? నాది. విషయం ఏంటో చెప్పు. శంకరే మావయ్య. శంకర్కి ఏమైందో చెప్పు. శంకర్ మావయ్య పోయారు.
నన్ను ఏ జన్మలో చూస్తారా శంకర? నాతో చివరి వరకు పోరాడాడు, అన్నిట్లో నాకు తోడుగా ఉన్నాడు. నా మాటను వాడు మాటగా అనేవాడు, కానీ చివరికి నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళాడు. నిజాయితీగా ఎప్పుడు వాడు పన్ను వాడు చేసేవాడు, ప్రాణాలు ఇవ్వడానికి కూడా భయపడేవాడు కాదు. ఇప్పుడు నన్ను అనాథం చేసి వాడు త్యాగ అయిపోయాడు. ఏంటిదంతా, ఎందుకిలా యూనిఫామ్ వేసి కూర్చున్నారు? మనసులో ఏదో భయం పుడుతోంది. ఈ యూనిఫామ్ వేసుకుంటే కాస్త ధైర్యంగా ఉంది. ఏమైంది నాన్న మీకు? నా శంకర్ నాకు వాడే జ్ఞాపకం వస్తున్నాడమ్మా. పోయిన సంవత్సరం ఇలాంటి ఒక రోజునే నా పాత స్నేహితుడు చిత్తూరు భాస్కర్ ఉన్నాడు కదా, నన్ను వదిలి వెళ్ళిపోయాడు. విద్యుత్ శాఖలో లైన్మ్యాన్గా పనిచేసేవాడు, ఎప్పుడో ఒకసారి తాగేవాడు, కాని చాలా మంచివాడు. అభిమానాన్ని చూపించడంలో వాడికి మించిన వారు లేరు. మూడేళ్లుగా కోర్టులో కేసు నడుస్తుంది. నా జీతం పైన ఆధారపడి జీవించే నా కుటుంబానికి కేసు కోసం ఖర్చు పెట్టడానికి డబ్బెక్కడి నుంచి వస్తుంది? కేసు తీర్పు ఎప్పుడొస్తుంది? 2 వారాల్లో నా కేసు తీర్పు చెప్తారు. కానీ నాకు అనుకూలంగా లేదని లాయర్ చెప్పాడు. ఇది చాలా దారుణం. తను చేసింది మామూలు తప్పు కాదు కదా, చాలా పెద్ద తప్పు. గంజాయి, డ్రగ్స్, పైగా హత్యలు. పోలీసులు తన్ని తీసుకువెళ్తుంటే మనసు తరుక్కుపోయింది. నా భార్య అదంతా చూసి మనిషి కాలేకపోయింది. నువ్వు ఇలాగ బాధపడకురా. నాకింకా 1 నెలే సర్వీస్ ఉంది. అదైపోయిందంటే నా భార్యని పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి? తీర్పు ఏదైనా వ్యతిరేకంగా వస్తే? ఇలా చూడు, అలాగెనటికి జరగదు. నేనొకటి నిర్ణయించుకున్నాను. ఈ స్తంభంపైకి ఎక్కితే దాన్ని ముట్టుకుంటే పోతుంది ఫ్యూజ్. నేను అనుకున్నట్టు జరగకపోతే నేను అది చేయడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా? నీకు డబ్బులు ఏమైనా కావాలా? నీకేం కావాలో చెప్పరా. నాకు కాస్త ప్రశాంతత కావాలి. ఇస్తావా? ఏంటి, నువ్వు తాగున్నావా? నాకు తెలిసి నేను ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, కానీ నా కుటుంబానికి ఎందుకు ఇలా జరుగుతోంది? ఇంకా నేను ఇక్కడే ఉంటే ఏదేదో చెప్పేస్తాను. అంత నా తలరాత నేను అనుభవించే తీరాలి కదా. భాస్కర్, నువ్వు ఇక్కడ కూర్చున్నావేంట్రా? నేను మీ ఇంటికి వెళ్ళాను, నిన్న నువ్వు ఇంటికి రాలేదని చెప్పారు. కోర్టు కేసు తీర్పు వచ్చింది కదా? అవును, మరణశిక్ష. తాగితే సమస్యలన్నీ తీరిపోతాయట్రా. ఎందుకురా ఇలాంటి సమయంలో ఇక్కడ కూర్చున్నావు? ఈ ట్రాన్స్ఫార్మర్ చూసారా? ప్రతి సంవత్సరము నేనే దీన్ని చూసుకుంటూ ఉన్నాను. నేనిది ముట్టని రోజే లేదు. రేపు నాకు రిటైర్మెంట్, అందుకనే నేను చెప్పి వెళ్దామని వచ్చాను. భాస్కర్ నాతో వచ్చేసి రా, వచ్చి బండిలో కూర్చో, ఇంట్లో దిగబడతానులే. వదో, నేను నడిచెళ్తాను. మీ ఇంట్లో నేను డబ్బులు ఇచ్చానురా, నువ్వు దేనికి బాధపడవలసిన అవసరం లేదురా. అయ్యప్పన్న, మీరు పెద్దవాళ్ళు, మంచివాడు. నా దగ్గర ఇప్పుడు మీకు ఇవ్వడానికి ఇది మాత్రమే ఉంది. ఇది చేతిలో ఉంచుకోండి. ఇది నేను మీకు ఇస్తున్న కానుక. రేపటి నుంచి ఇది నాకు అవసరం లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు రా? బండి ఎక్కు. పోతే పోనీ పో.
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి తెలుసు ఎగారెటు పోతుందో ఎవరికి. వాడు రిటైర్మెంట్ అయ్యే రోజు సాయంత్రం ఎడ్మినే నాతో వచ్చి చెప్పాడు, గాంధీనగర్లో ఉన్న ఎలక్ట్రిక్ పోల్ మీద భాస్కర్ శరీరం కాలిపోతూ ఉందని నాతో చెప్పాడు. కంగారుగా పరిగెత్తి నేను అక్కడనే వెళ్ళి వాణ్ణి చూశా. నా కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ దృశ్యం నా మనసులో నుండి పోలేదు. అది తలుచుకుంటే నాకు బాధగా ఉంది. ఆకాశాన్ని తాకే విధంగా ఒక ఎలక్ట్రిక్ పోల్ గాని ఉండుంటే దాని మీద నుండి వాడు మనందరినీ చూస్తూ ఉండుంటాడు. Hardly welcome, ma'am. Thank you. ఇక్కడ ఇద్దరు దఫేదారులు ఉన్నారా? లేదు మేడం, ఆయన అయ్యప్ప. ఇక్కడి నుంచి దఫేదార్గా రిటైర్ అయ్యాడు. నువ్వు వెళ్ళి అతను పిలుసుకురా. ఎస్ మేడం. మేడం, రిటైర్డ్ అయిన తర్వాత ఈ యూనిఫామ్ వేసుకోకూడదని తెలీదా? డోంట్ రిపీట్ ఇట్, ఓకే? ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారుగా? పర్వాలేదు. ఇప్పుడు మీకు సంతోషమేగా? పాత కలెక్టర్ వెళ్ళిపోయాడు, కొత్త కలెక్టర్ వచ్చాడు. అందువలన కాలనీని ఖాళీ చేయించడానికి 6 నెలలు పడుతుంది. సంతోషం నాకు కాదు, మా కాలనీలో వాళ్ళకి. అంతకన్నా పెద్ద సంతోషం ఉంది కదా మీకు, కన్న బిడ్డల్ని ఓడిపించిన సంతోషం. మంచి పనుల వల్ల మాత్రమే విజయం ఎన్నటికీ నిలబడుతుంది. చాలు, చాలా ఉపదేశాలు వద్దు. పిల్లలు చదివి మంచి అధికారం హోదాలో ఉండడం నచ్చని ఏదైనా తల్లిదండ్రులు ఉన్నారా ఈ లోకంలో? లేదు. పాలించే వాళ్ళని సంతోష పెట్టడం కోసం మీ అధికారాన్ని తప్పుడు పనులకు ఉపయోగించి పేదవాళ్ళని ఇలాగ ఇబ్బంది పెట్టి మీరు చేసే తప్పుడు పనులు చూస్తూ నేను ఇంకా ప్రాణాలతో ఉండలేను. మీ ఇద్దరిని పెంచింది అందుకు కాదు. నేను ఎంతగా కష్టపడి పెంచానో తెలుసా? పొలంలోనూ బయట కలెక్టర్ ఆఫీస్లోనూ నా రక్తాన్ని చిందించి నేను త్యాగాలు చేశాను. మిమ్మల్ని కన్న తల్లి చిన్నపిల్లలను చూడకుండా వదిలిపెట్టి వెళ్ళినప్పుడు నేను కూడా దానిలాగే చేసుండాలి. ఎడమరుము మీద నువ్వు, కుడిరుము మీద వీణ్ణి పెట్టుకుని పెంచాను. ఎన్ని రోజులు నేను బాధపడ్డాను మీకేం తెలుసు? నా జ్ఞాపకాల్లో మట్టిలో మట్టిగా కలిసిపోయిన దాన్ని మీ అమ్మకి సంజీవి కొండ నుండి మందు తీసుకొచ్చి దాన్ని కాపాడడానికి నేను శుక్ర మహర్షిని కాదు. పిల్లలు తండ్రికి మంచి పేరు తీసుకురావాలి, అది వాళ్ళ బాధ్యత. బాగండి, మా గురించి కూడా ఆలోచించండి. చిన్నప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను, మేము కలెక్టర్ వారసులమేగా. సొంత తండ్రి ఎవరని తెలియక కన్ఫ్యూజ్ అయిన మా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి. విశ్వ,
ఈ మనిషి జీవితంలో బాగుపడ్డు. మీరండన నాన్న, అసలు మీరేం చేస్తున్నారు? ఏదో ఒక చోట కూర్చోవచ్చు కదా. ఏమైంది, ఈరోజు వెళ్ళలేదా? ఈ రోజు నుంచి కలెక్టర్ ఆఫీస్కి రాకూడదని కలెక్టర్ గారు అన్నారు. రోజు ఈ పాటికల్లా వెళ్లేవారు కదా, అందుకే ఇలా ఉన్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. వేసుకోవడానికి యూనిఫామ్ తీసుకున్నారు కానీ నేనే ఒప్పుకోలేదు. చెప్పేది వినండి. ఎవరు నా వెంట రాకండి. ఇప్పుడు మనం ఏం చేయగలం? కాదు, మేడం ఉన్నారా? ఉన్నారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను మీతో ఒక విషయాన్ని చెప్పి వెళ్దామని వచ్చాను. నిన్న మీరు కలెక్టర్ ఆఫీస్కి చార్జ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన డవాలిని చూశారు కదా, ఆ తర్వాత ఆయన లోపలికి పిలిచి రేపటి నుంచి కలెక్టర్ ఆఫీస్కి రావద్దని చెప్పారు కదా? ఎస్, ఐ రిమెంబర్. ఆయన గురించి మీకేం తెలుసు మేడం? కొన్ని విషయాలు తెలుసు, స్టాఫ్ చెప్పారు. మీకు కూడా పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు ఉండే ఉంటారుగా, వాళ్ళతో కూడా మీరు ఇలాగే నడుచుకుంటారా? వయసులో పెద్దవాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి. అధికారం ఉంది కదా అని ఎవరిని ఇన్సల్ట్ చేయకూడదు. ఆయన నాకు తండ్రి లాంటి వారు, తెలుసా మీకు? కలెక్టర్ అయినంత మాత్రాన సరిపోదు, పెద్దవాళ్ళని గౌరవించాలి. సరే, ఎందుకిలా టెన్షన్ అవుతున్నావు? ఇంతకీ ఆయనకేమైంది? ఈరోజు ఉదయం నుంచి ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు. అన్ని చోట్ల వెతికి చూసాం, ఇకపై కలెక్టర్ ఆఫీస్ కి రావద్దని చెప్పారు కదా, ఆ బాధని భరించలేక ఆయన ఎక్కడికో వెళ్లిపోయారు. ఇదంతా జరగడానికి మీరే కారణం. నేను కావాలన్నలేం చెప్పలేదు. మీరు? నా పేరు అంజలి, ఆయన చూసుకునే హోమ్ నర్స్ని, ఎప్పటినుంచో చూస్తున్నా. ఇంకా ఈ ఊరు ఏఎస్పీ జయదేవన్ సార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశ్వనాథన్ సార్ యొక్క నాన్నే ఆయన. ఓ, అయితే ఇప్పుడేం చేయాలి? అదే నేను ఆలోచిస్తున్నాను. సరే, వెళ్ళొస్తాను. ఇంతవరకు అక్క ఏం తినలేదు, ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంది. రాజ్యలక్ష్మి డ్రెస్సు తనకు కావాల్సినవన్నీ రెడీ చేయమానండి. రాజ్యలక్ష్మిని
నేను తీసుకువెళతాను మా ఇంటికి. నా శంకర్కి బదులుగా వెళ్ళు, మొహం కడుక్కొనరా. డ్రైవర్ బండి ఆపు. మేడం, ఎక్కడికి వెళ్ళారు? ఈవిడ పేరు రాజలక్ష్మి. చనిపోయిన శంకర్కి భార్య. నాకు ఈవిడ చెల్లెల్లాంటిది. కాలనీలో ఈవిడే ఒంటరిగా ఉంటున్నారు, అందుకే మా ఇంటికి తీసుకెళ్తున్నాను. రేపటి నుంచి కలెక్టర్ ఆఫీస్కి రండి. అది నేను చెప్పాను, విశ్వనాథన్ సార్ వెతుకుతూనే ఉన్నారు. ఇంతవరకు ఆయన రానే లేదు, తెలియదు అంటున్నాను. ఒక నిమిషం ఉండండి, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏంటమ్మా? వద్దు, నాతో ఏం మాట్లాడొద్దు. ఇంతవరకు ఎక్కడికి వెళ్లారు? నేను ఎంత భయపడ్డాను! చెప్పిన మాట వినిపించుకోవాలి, తెలిసిందా? నేను ఎక్కడెక్కడికి వెళ్లి వెతికానో తెలుసా? అమ్మా, అది నేను. నాతో మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా అనుభవించడానికి నేను చేసిన తప్పేంటో చెప్పండి. అంజలి, ఊరుకోమా. మీరు కాస్త నోరు మూస్తారా? వయసులో పెద్దవాళ్ళయ్యాక కాస్త వివరం పెరుగుతుందనే నాకు తెలుసు, కానీ ఇక్కడ మీకు ఒకవేళ ఏదైనా అయితే గనక మీ పిల్లలను ఊరికే వదిలేస్తారా? ఏంటమ్మా, మాట్లాడడం పూర్తయిందా? ఒక వయసైన వాడిని ఎందుకమ్మా అలా తిడుతున్నావు? మనకి కాదు కాదు, నీకు ఒక బహుమతి తీసుకురావడానికి వెళ్ళాను. బహుమత? ఏం బహుమతి? చెప్తాను, నేనే చూపిస్తాను. నాకేం అక్కర్లేదు. నీకెందుకింత కోపం వస్తోంది? అమ్మా, లోపలికి రామ్మా. రాజ్యలక్ష్మి, లోపలికి రా. తనని నేను ఇక్కడే ఉండమని చెప్పాను. ఈరోజు నుంచి తను మనలో ఒకతి. కాలనీలో ఉన్న నా ప్రాణ స్నేహితుడు శంకర్కి భార్య, కానీ అక్కడే ఉండి చావాల్సిన అవసరం లేదు. నా శంకర్కి బదులుగా తను ఇక్కడే ఉంటుంది. ఇలా చూడమ్మా, ఇక మీదట ఇల్లు నీదే, లోపలికి వెళ్ళు. నన్ను క్షమించండి నాన్న, నేనేదో తెలియక. నువ్వేం బాధపడకు, నువ్వు ఎన్ని మాట్లాడినా అనొచ్చు. పడడం నా బాధ్యత అమ్మా, ఎందుకంటే నా పిల్లలెవరూ నాకు ఇవ్వలేనటువంటి ప్రేమని ఇన్నాళ్ళుగా నువ్వు ఇస్తున్నావు అమ్మా. అందువల్ల నీకు ఆ హక్కు ఉంది, నువ్వు నన్ను ఎన్ని మాట్లాడినా తిట్టొచ్చు. ఏంటమ్మా ఇది, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు చిన్నపిల్లల ఏడుస్తున్నావు? ఏడవకూడదు, ఏడవకూడదమ్మా, ఏడవ. కూర్చోండి. వద్దు మేడం, నేను నిలబడతాను. ఇంతవరకు ఏ కలెక్టర్ ముందు నేను కూర్చోలేదు. మీరేమైనా కలెక్టర్ ఇంటికి వచ్చారు? కలెక్టర్ ఆఫీస్కి వచ్చి చెప్పలేని ఒక విషయం ఉంది, అందుకే మిమ్మల్ని ఇంటికి వచ్చి కలుస్తున్నాను. అది ఆ కాలనీ సమస్యనా? ఆ సమస్యలన్నీ కూడా నేను చదివాను. శంకర్ అనే అతను చనిపోయేంతవరకు దానికి సంబంధించిన నిజాలని మీకు తెలుసా అమ్మా? మీ కొడుకు ఏసీపీ జయదేవే కదా ఆ కేసు డీల్ చేస్తుంది. వాడు నేను ఏం చెప్పినా వినిపించుకోడమ్మా, అందుకే నేను మీకు చెప్పడానికి వచ్చాను. ఎన్నో ఏళ్ల క్రితం ఇటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు కలెక్టర్ తీసుకున్న నిర్ణయం నక్కలేనమ్మా. ఇవి చదివి చూడండి. నేను ఆ కేసు చదువుతూ ఉన్నాను,
ఏదేమైనా కాలనీ వాళ్ళకి వేరే చోటు చూపించి ఆ తర్వాతే వాళ్ళని ఖాళీ చేస్తాను. అది చాలు, అది మాత్రమే చాలు. సరే ఇక మేము బయలుదేరుతాం. మీరు టీ తాగేసి వెళ్ళొచ్చు కదా. వద్దమ్మా, అలాంటివి ఏం వద్దు. మీరు హోమ్ నర్స్ అనే కదా చెప్పారు. అవునండి. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండండి. మా అమ్మగారు ఉన్నారు నాతో. అమ్మకి ప్రెషర్ షుగర్ ఉంది. ఉండండి, అమ్మని పిలుస్తాను. అమ్మా. ఈవిడ మా అమ్మ సుభద్ర. ఈయన పేరే అయ్యప్పన్, పాత దఫేదార్. మీ మొబైల్ నంబర్ చెప్పండి. 8148-101-432. నాన్నగారు వెళ్ళి శంకర్ భార్యని తీసుకొచ్చారా? అవును సార్, అది ఆయనే నిర్ణయించుకున్నారు, నేనేం చెప్పగలను సార్? తీసుకో. నిన్న డాక్టర్ గారిని వెళ్ళి కలిశాను, ఇందులో మందులున్నాయి, డోసేజ్ ఎంతనే అందులోనే ఉంది. నాన్నగారిని నేరుగా తీసుకువెళ్ళి డాక్టర్కి చూపించొచ్చు. అదేంటి, పిల్లలు వెళ్ళి చెప్తే చాలదా? ఎవ్వరి మీద నమ్మకం లేదా? అంజలి, నువ్వేం చూస్తున్నావు? ఇందులోనొక టాబ్లెట్, డోసేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అవన్నీ నీకెందుకు, చెప్పింది చేస్తే చాలు. మేడం, మీరు మొదట ఆ కాలనీ ఖాళీ చేసే సమస్య గురించి తెలుసుకోవాలి. మన దేశపు ఎదుగుదల ఇదే కదా మన సర్కారు ఉద్దేశం. సి మిస్టర్ ఏసీపీ, ఐ కెన్ అండర్స్టాండ్. ఖాళీ చేయమన్నప్పుడు వాళ్ళకి వేరే ప్లేస్ చూపించాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది కదా. దానికోసం స్టెప్స్ స్టార్ట్ చేసేసాం మేడం. తెలుసు, నేను కూడా చదువుతున్నాను లేండి. దీనికి ఏదో ఒక మంచి మార్గం వచ్చేలాగా చేద్దాం. సరే అండి. ఒక వారంలోగే నా రిపోర్ట్ని గవర్నమెంట్కి ఇస్తాను, ఆ తర్వాత గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. మేడం, దాని గురించి మాట్లాడదామని వచ్చాం, ఆ రిపోర్ట్ని మీరు కాస్త ఆలోచించి రాయాలి. నో, నేను ఏం చేయాలో ఏం రాయాలో నేనే నిర్ణయిస్తాను. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మేడం మమ్మల్ని అబద్ధం చేసుకున్నారు. దీన్ని ఎవరిచ్చారో మీకు తెలుసా? దఫేదార్ అయ్యప్పన్. నన్ను రెఫర్ చేయమనిచ్చారు. మీ ఇద్దరు గురించి నాకు బాగా తెలుసు. ఇక మీరు వెళ్ళచ్చు, పనుందంటూ మళ్ళీ ఇక్కడికి రాకండి.
అరే వెళ్ళిపోయారా? ఆ వెళ్ళిపోయారు. ఎవరమ్మా వాళ్ళు? అదే ఆ దఫేదార్ అయ్యప్ప కొడుకులు. ఒక ఏసీపీ ఒక పీపీ. ఈ కళ్ళజోడు ఎక్కడ దొరికింది? చాలా పాతదిలా ఉంది. ఇది ఎక్కడ దొరికింది నాన్న? ఇది శంకర్ మావయ్యదే కదా? రాజలక్ష్మిని తీసుకొచ్చేటప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఏంటి నాన్న ఇదంతా? నాన్న అసలు మీకేమయ్యింది? మీకు మానసికంగా ఏదైనా వ్యాధి ఉందా? అది కాదమ్మా, శంకర్ జ్ఞాపకంగా ఇక్కడుంటుందని తీసుకొచ్చాను. ఇంకా ఏసీపీ సార్ నన్ను నేరుగా ఇంటికి రమ్మన్నారు. మీ గురించి ఆయన డాక్టర్ని కలిశారట. ఆ డాక్టర్ కొత్తగా చాలా మందులు ఇచ్చారట, అవేవి తీసుకోండి. ఈ మందులు ఎందుకంట? ఆ సందేహమే నాకు వచ్చింది. తిరిగి వచ్చేటప్పుడు మన డాక్టర్ ఉన్నారు కదా, డాక్టర్ ఐసక్, ఆయనకి ఈ మందులు చూపించాను. ఆయన ఏమన్నారో తెలుసా? మీకేదో మనోవ్యాధి ఉందని చెప్పి ఈ మందులన్నీ ఎవరో డాక్టర్ దగ్గర రాయించి తీసుకొచ్చారట. ఏంటది? అవునాన్న, మనోవ్యాధి చాలా ఎక్కువగా ఉన్నవారికి ఇచ్చేటటువంటి ఎక్కువ డోసేజ్ టాబ్లెట్స్ ఇవి. వీటిని రెగ్యులర్గా తీసుకుంటే ఎలాంటి వాళ్ళైనా అనారోగ్యం పాలవుతారు. పేదవాళ్ల కోసం పోరాడేవాణ్ణి శాశ్వతంగా నిర్మూలించడం కోసం కన్న పిల్లలే విషమిచ్చి చంపడం న్యాయం అంటావా? నువ్వే చెప్పమ్మా. కన్న పిల్లలు చేసే దాన ధర్మాలేనమ్మా. కన్న వాళ్ళని నరకానికి తీసుకెళ్లకుండా స్వర్గానికి తీసుకెళ్తుందంటారు. ఇలా చూడమ్మా, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళకమ్మా. ఈ ఒంట్లో నుండి ప్రాణం పోయేంత వరకు నువ్వు నాకు తోడుగా ఉండాలమ్మా. ఏంటి నన్ను అలా అంటారు? నేను నన్ను మీకు నాన్న హలో, అంజలిని మాట్లాడుతున్నాను. అదెప్పుడు అడ్మిట్ చేశారా? సుభద్రమ్మకి ఎలాంటి సమస్య లేదుగా. ఓకే, నేనొస్తున్నాను. సరే నాన్న, కలెక్టర్ గారమ్మ కింద పడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారట. ప్రెషర్ ఎక్కువగా ఉందని అన్నారు. కలెక్టర్ గారు ఆఫీస్లో కాన్ఫరెన్స్లో ఉన్నారట, కాబట్టి నన్ను వెళ్ళి చూడమన్నారు. ఇప్పుడెలా ఉంది? నార్మల్ అయింది కదా? లేదు, టెంపరేచర్ కాస్త ఎక్కువగా ఉంది. ఈ మెడిసిన్ తెచ్చివ్వండి. అమ్మా, నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను. కళ్ళు తిరిగి పడ్డావని తెలిసింది.
అందుకే వచ్చాను. ఇప్పటికి నా కూతురికి ఈ విషయం తెలియకూడదు. నా ఇద్దరు మగ పిల్లల తండ్రి ఆయన. మిమ్మల్ని పరిస్థితుల్లో చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది నాన్న. మనసుకి ఎంతగానో చెప్పి చూశాను, కానీ అది వినడం లేదు. 35 ఏళ్లుగా నేను తన్ను ప్రేమిస్తున్నాను. నా మనసులో నేను ఇంతవరకు తనను ప్రేమిస్తూనే ఉన్నాను. తను చేసిన తప్పుకి తను మాత్రమే కారణం కా, తప్పకుండా దానిలో నాకు భాగం ఉంటుంది. అంతా విధిరాత నేను ఊరుకున్నాను. నాన్నగాని లేక అన్నగాని సమ్మతంతో మనం ఒక ఆడపిల్లని ఎవరికైతే ఇచ్చి పెళ్లి చేస్తున్నామో అతను చనిపోయే వరకు ఆమె అతనితోనే ఉండాలి. భార్య అంటే అదే అర్థం. భూమి మీద మంచి పెరుగుతూ ఉన్నప్పుడు చెడు తగ్గకుండా ఉండడానికి ఈ భూమి మీదకి అందమైన ఆడవాళ్లను ఆ దేవుడు పంపించుంటాడని నేను అనుకుంటూ ఉన్నాను. ఇది నా ఉద్దేశం మాత్రమే. అలా చెప్పకండి నాన్న, నేను ఒక అమ్మాయినే కదా. లేదమ్మా, నేను కొంతమంది గురించి అంటున్నాను. సమాధానాలు వెతుక్కుంటూ వెళ్ళినప్పుడే కొన్ని ప్రశ్నల గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది. చాలు నాన్న, నిద్రపోండి. కొంచెంసేపు నిద్రపోవడానికి నేనేం చెయ్యాలి? నీ దగ్గర నిద్ర రావడానికి కొన్ని మాత్రలున్నాయి కదా. వద్దు నాన్న, అవి వేసుకోవద్దు. ఇదిగోండి, ఇది చదివి ప్రార్థన చేసుకుని పడుకోండి. Yes, come in. Rara Anjale. Enduku nannu rammannaru? Adi koni panlu nai nu cheyali. Ani jeetapu cheku odda. Tarvata Shankar pellam chanipoyindiga. అక్కడికి వెళ్ళి డబ్బు ఇచ్చి రావాలి. ఏంటి నీకు వద్దా? నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్నకి ఏ సమస్య లేదు. మేడం ఎక్కడున్నారు? తను తన అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రూమ్ లో చెక్కు డబ్బు ఉంది, వెళ్ళి పట్టుకురా. ఓకే సార్.
చాలా రోజులుగా నిన్ను నగ్నంగా చూడాలని అనుకుంటున్నా. నువ్వు నాన్నగారితోనే ఉండిపోతే నాకు శాంతులు లేచిపోతాయి కదా, ఏమంటావు సార్? నాన్నగారిని కలెక్టర్తో కలిపి సర్వనాశనం చేసావు. వసూలాన్ని అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చుంది? ఇప్పటికైనా అర్థమైందా? సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి, లేకపోతే అరిచి గోల చేస్తాను. అంజలి వచ్చిందా? కాసేపటి మునిపే వచ్చారు, ఒంట్లో బాగలేదని పడుకున్నారు. నువ్వు తిన్నావా? రా తిందాం. ఏమైంది? ఏమైందో చెప్పమ్మా. స్వామీజీ చెప్పారు దీపంతో 3 సార్లు తిరగాలంట, అన్ని సర్దుకుపోతాయంట. చెప్పేది వినండి నాన్న. అన్ని సర్దుకుపోతాయంట, నన్ను వదలండి, తిరిగితే సరిపోతుంది. సర్దుకుపోతాయంట, అన్ని పోతాయి, అన్ని పోతాయి. అంజలి, అంజలి ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? బయటికి రా అమ్మా. అంజలి, అంజలి.
నాశనం అయిపోతావు, నీ తల పగిలిపోతే సర్వనాశనం అయిపోతావు. నా మాట ఫలించు కాక, నీ జీవ చరిత్ర సమాప్తమైపోగాక, సర్వనాశనమైపోగాక. జీవితంలో ఎప్పటికీ బాగుపడవు, సర్వనాశనమైపోతావు, నాశనమైపోతావు. నువ్వు బాగుండవు, నువ్వు బాగుండవు, నువ్వు ఎప్పటికీ బాగుండవు, నాశనమైపోతావు, సర్వనాశనమైపోతావు. ఏంటి చెప్పండి, అంజలి ఎక్కడ కనిపించడం లేదు? మీరొకసారి అంజనీలు తీసుకొని ఇంటికి రండి. అది మీ పిల్లలు ఈగో, మీరు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చు. అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా నాకు మా అమ్మకి ఇక్కడ మీరు అంజలి తప్ప ఇంకెవరూ లేరు. బంధువులు అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. 3 ఏళ్ల క్రితమే నాన్నగారు చనిపోయారు. రావాలి, తప్పకుండా రావాలి. ఇంకా 1 వారం పాటు లీవ్ పెడుతున్నారు, వచ్చిన తర్వాత కలుద్దాం సరేనా? చాలా మంచి పార్టీ, ఎప్పుడే వెళ్ళింది. కొత్త సెటప్, కొత్త అయితే సుఖం ఎక్కువగా ఉంటుందిగా. మా ఆవిడ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. ఎప్పుడు చేయకుండా ఎప్పుడు చేయగలం చెప్పా. అర్థమైంది అర్థమైంది. నానా నానా.
హలో నిన్ను చంపడానికే వచ్చానరా, నీ తండ్రి నేను, నేను నిన్ను చంపుతాను. ఒకేసారి నిన్ను చంపడానికే వచ్చానరా, నేను ఈ భూమికి తీసుకొచ్చిన అతిపెద్ద దరిద్రం రా నువ్వు. నువ్వు చేసిన అన్ని పాపాలకి నా కోర్టు నీకు దండన విధించిందిరా. కొన్ని రోజులుగా నేను అప్పుడప్పుడు ఒక శబ్దాన్ని వింటూ ఉన్నాను, సొంత తండ్రిని చంపడానికి కత్తిని సానపడుతున్నా ఆ దుర్మార్గపు కొడుకు నా కళ్ళకు వచ్చాడు రా. నిన్ను చూశాకే నాకు అర్థమయ్యింది ఆ రూపం నీదే అని. అందుకే రా నేను ఇక్కడికి వచ్చానా. నీకిప్పుడు ఒకే ఒక దారి ఉంది. భగవంతుడా నాకు మాత్రమే ఏంటి శిక్ష? మనస్ఫూర్తిగా నేను ఎవరికి ఏ పాపం చెయ్యలేదు, నన్ను ఎందుకు ఇలా చిత్రవద చేస్తున్నా? తెలిసే నేను ఇప్పుడు తప్పు చేయబోతున్నాను, ఇది తప్ప నాకు వేరే మార్గం లేదు. దీనికి సంబంధించిన దండన నేను అనుభవిస్తాను. నానా, అది జయదేవన్ సార్ ఇంట్లో చచ్చిపడున్నారట. నానా, మీరు నిన్న ఇంటికి వెళ్ళారు కదా? వెళ్ళాను, చంపాలన్న ఉద్దేశంతోనే వెళ్ళాను, కానీ నేను చంపలేదు. వాడు పుట్టడానికి ముందే వాడంటే నాకు ప్రాణం. కన్న పిల్లల మీద ఉన్న ప్రేమ ఎప్పుడు అది ఒక జీవనదిలాగే కన్న తల్లిదండ్రులకి. కానీ ఇంట్లోనే చెట్టు పెరిగాక దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉన్నా కూడా దాన్ని ఖచ్చితంగా వేళతో పీకేయాలి, అదే న్యాయం. ఈ శరీరాన్ని వదిలి మనం పరలోకం వెళ్ళేటప్పుడు మనకు సహాయం చేయడానికి ఎవ్వరూ ఉండరు, ధర్మం మాత్రమే ఉంటుందని వాడికి చెప్పడానికి వెళ్ళాను. నేను చంపలేదమ్మా, నేను వాణ్ణి చంపలేదు. ఇదిగో ఇక్కడ సార్, అన్ని పూర్తి చేశారు కదా? ఓకే సార్. పోస్ట్ మార్టంకి ఏర్పాటు చేయండి. సరే సార్. మెషర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా? ఫుల్ ఏరియా చెక్ చేయండి. ఓకే, బాడీని వెంటనే పోస్ట్ మార్టంకి పంపండి. ఎస్ సార్.
అన్ని చోట్ల థరోగా చెక్ చేయండి. ఏది వదలకూడదు. ఓకే ఓకే. మిగతా విషయాలన్నీ ఏమయ్యాయి? ఏమీ అవ్వలేదు, ఫార్మాలిటీస్ జరుగుతుంది. పోస్ట్ మార్టం పనులన్నీ ఏర్పాటు చేశాం. అన్న నిన్న రాత్రి కూడా నాకు ఫోన్ చేశాడు, చాలా విషయాలు మాట్లాడాడు. దాని డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉంది. ఓకే, మేము విచారణ మొదలుపెట్టాం సార్. నా సైడ్ నుంచి మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఎస్, థ్యాంక్ యూ సార్. ఏంటిదంతా? ఇన్ని కళ్ళజోళ్ళు మీకెలా దొరికాయి? మన మూడో వీధిలో కళ్ళ డాక్టర్ ఉన్నాడు కదా, నీకు తెలుసు కదా, వాణ్ణి కలవడానికి వెళ్ళాను. అతని దగ్గర ఉన్న పనికిరాని కళ్ళజోళ్ళన్నీ తీసుకొచ్చాను. ఇది మన కుమారు ఉన్నాడు కదా వాడిది, ఇది మన పరమేశ్వరం ఉన్నాడు కదా వాడిది. ఏ కళ్ళజోడ పెట్టుకుంటే అంతా కనపడుతుందో అర్థం కావటం లేదు. నాన్నా, ఏమైంది నాన్నా మీకు? రోజులు గడిచే కొద్దీ నాకు చూపు తగ్గిపోతోంది. ఈరోజు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు అయినా వేరే కళ్ళజోడిస్తానన్నారు. అయ్యప్ప ఉన్నారా? ఉన్నారు సార్. ఏమైంది? అది ఆయనతో చెప్తానులే. అయ్యప్ప, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఏసీపీ జయదేవ్ గారి మరణం ఒక పథకం ప్రకారం జరిగింది. నిన్న రాత్రి నువ్వు అతన్ని కలిశావు, కలిసిన తర్వాత పెద్ద సమస్య ఏర్పడింది. అన్ని సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. యువర్ అండర్ అరెస్ట్. ఎలాంటి తప్పు చేయరు. నన్ను వదిలి వెళ్ళకండి నాన్నా, ప్లీజ్ నాన్న, నన్ను వదిలి వెళ్ళకండి నాన్నా. ఏసీపీ జయదేవ్ హత్య కేసులో పోలీసులు అనుమానిస్తున్న నేరస్తుడు ఆండిపట్టి కావలన్ కుమారుడు అయ్యప్ప ఈ రోజు నుంచి 7 రోజుల వరకు పోలీస్ రిమాండ్లో ఉండవలసిందిగా ఆర్డర్ జారీ చేస్తున్నాం. ఇదిగో చాలా ఆపడే. 7 రోజుల తర్వాత కోర్టులో హాజరుపరిచినప్పుడు ఎటువంటి సమస్య రాకూడదని చెప్పారు.
అంజలి 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 లేదు నాన్న. కలగన్నావా? ఏమైందమ్మా? నువ్వేం భయపడకమ్మా, నేను ఇక్కడే పడుకుంటాను. వద్దు, బాగా ప్రార్థించుకొని పడుకో. సరే నువ్వు పడుకో, పడుకో, భయపడకమ్మా, పడుకో. ఏంటయ్యా, వయసు భయపడిన ఈ సమయంలో ప్రశాంతంగా ఉండకుండా ఏంటా ఇలా ఉన్నాడని చూస్తున్నావా? అవును కదూ. ఈరోజు అందరికీ ఇదొక అనవసరమైన విషయం అయిపోయింది. వాళ్ళందరూ ఏమంటున్నారు? కొన్ని రోజుల తర్వాత కేసు విచారించి సాక్షులందరినీ పిలిచి చాలా తీవ్రంగా విచారిస్తారు. చివరికి యావజ్జీవ శిక్ష వేస్తారేమో. ఒక జీవితం మొత్తం కష్టపడి పెంచి పెద్ద చేసేదానికి ప్రతిఫలం, మిగతా జీవితం మొత్తం కొవ్వొత్తిలాగా అందరికీ వెలుగు చూపించాల్సినది పోయి అనాథగా నేను ఇక్కడే చనిపోబోతున్నాను. ఎందుకు ఇలాగ జరుగుతుంది? అవును, నీకేమైంది? నేను ఒక నేరాన్ని నా మీద మొప్పుకోవడానికే వచ్చాను. నీవేమంటున్నావు? నేరం చేసింది నేను కదా, దండన అనుభవించాల్సింది నేనే. నేను నేనే జయదేవుని చంపాను. ఆ రోజు అంజలి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్తున్న రాత్రి ఏంట్రా నువ్వు అనేది, నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. అవును, నేను వాణ్ణి చంపేశాను. మీరిద్దరూ గొడవ పడుతున్న సమయంలో నేనక్కడే ఉన్నాను. సొంత బిడ్డను చంపడానికి నీ వల్ల కాదని నాకు తెలుసు. ఆ సమయంలో నీ పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను. ఇలా చేశావురా? నా మనవరాలని నాశనం చేసిన దుర్మార్గుని నేనే చంపాను. ఈ నేరం నేనే చేశాను. రేపు మేజిస్ట్రేట్ దగ్గర జరిగింది చెప్తాను. ఆ తర్వాత తప్పు చేసినందుకు నేను శిక్ష అనుభవిస్తాను. వద్దు వద్దు, ఈ శిక్ష నేనే అనుభవిస్తాను. వద్దు, చేయని తప్పుకు జైలుకు వచ్చి శిక్ష అనుభవించాల్సిన అవసరం మా అన్నకు లేదు. మీరు ఈ జైలు బయట ఉండాలి, ఊర్లో ఉండాలి. టైం అయింది, వెళ్ళచ్చు.
అయ్యప్పన్న నేను వెళ్ళరానా? నా బంగారు మనవరాల్ని నీ చేతుల్లో పెడుతున్నాను. అంతా ఓకే కదా? గేట్ క్లోజ్ చేసి కీస్ ఇవ్వమని చెప్పారు. విశ్వనాథన్ గారు ఆర్డర్ ఇవ్వండి. బయలుదేరండి. అది అన్నయ్య. అయితే నేను దేవుడు మనకి ఏమిచ్చాడో అది మనకు తప్పకుండా దక్కుతుంది. మనం చేసిన మంచికి ఇదే మనకు ప్రతిఫలం. ఎందుకురా ఇలా ఏడుస్తున్నా? భూమి ఎంతో విశాలమైందిరా. రా మేడం. నాన్న బంగారం. నాన్న మీకు తెలుసా, కాలనీ విషయం రద్దు చేయొద్దని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇక ఉన్నంతకాలం నేను మా నాన్నతోనే ఉండాలి.